పరలోకమందున మా తండ్రి, మరికొన్ని సంగతులు తండ్రి మేము బోధించడానికి మమ్మల్ని వాడుకోండి. మీ సహాయంతో కృపతో తండ్రి, మా దేశంలో మా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తప్పుడు సువార్తలను ఎదుర్కోవడానికి, దుర్బోధనలు ఎదుర్కోవడానికి బాలురమైన మేము ఎదురు తిరుగుతున్నాం తండ్రి. ఈ బోధన అర్థం చేసుకునే వారు తక్కువ మంది అయినను వారు నాణ్యమైన విత్తనాలు కలిగిన వారు తండ్రి. దుర్బోధను సమృద్ధి బోధన అర్థం చేసుకునేవారు ఎక్కువ మంది, వారి ఆత్మలకు వారే ఉత్తరవాదం. యెరెమయా తండ్రి దేశానికి ఎదురు నిలబడ్డాడు, పౌలు దేవ ఆ సమాజానికి ఎదురు నిలబడ్డాడు, 12 మంది అపోస్తులు ప్రపంచాన్ని ఎదిరించారు. మేము బతికేది 60 ఏళ్ళు తండ్రి. ఈ లోకం మమ్మల్ని ఎదిరించిన తండ్రి, ఈ లోకాన్ని ఎదిరించడానికి తండ్రి మేము నిలబడుతున్నాం. మమ్మల్ని వాడుకోండి. మా పట్టణాలలో మా పల్లెలలో పాడవుతున్న తండ్రి సంఘాలను ప్రక్షాళన చేయడానికి కొన్ని మాటలు తండ్రి నా ద్వారా కూడా మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఈరోజు కొంచెం ఒక ఇబ్బందికరమైన తరగతి నేను చెప్పాలనుకుంటున్నాను. నన్ను చాలామంది తిట్టుకుంటారు, చాలామంది నాకు తెలిసి ఈ రోజు నుంచి ఈ సంఘానికి కూడా రావడం మానేవచ్చు. నేను సీరియస్గా చెప్తున్నాను, ఎందుకంటే మీ బుర్రలను మీరు నమ్మిన నమ్మకాలను ఈరోజు వాక్యపు వెలుగులో మీరు చూడబోతున్నారు. ఒక ఇమేజ్ చూద్దాం, భారతదేశంలో ఏం జరుగుతుందో ఒక ఇమేజ్ చూద్దాం. చదువు వచ్చిన వాళ్ళు చదవండి. ప్రాస్పరిటీ గాస్పల్. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే మీరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, వికీపీడియా చెప్తుంది. శ్రేయస్కరమైన యథాంత శాస్త్రం అన్న అర్థం. అంటే ఏం చెప్తారు ఈ సువార్తల్లో అంటే, ఆరోగ్యం రావాలి అంటే యేసుని ఎలా నమ్మాలో ప్రాస్పరిటీలో చెప్తారు. నెక్స్ట్, పూరు గుడిచి నుంచి బిల్డింగ్లు ఎలా కట్టుకోవాలో మీకు రావాలి అంటే యేసుని బిల్డింగ్ల విషయంలో ఎలా నమ్మాలో ప్రాస్పరిటీలో చెప్తారు. నెక్స్ట్, ఆర్థిక లావాదేవీలు ఉన్న పాటున ఒకేసారి మీది మారిపోయి దాది ఒక్కసారి మీకు విలువలు పెరిగిపోవాలి అంటే ప్రాస్పరిటీలో చెప్తారు. సమృద్ధి సువార్త అంటారు దీన్ని. ఇంకా చెప్తారు దీనిని వికీపీడియా చూడండి, వికీపీడియా వాడికి అర్థమైంది, క్రైస్తవులకు అర్థం అవ్వలేదని నాకు ఏడుపు వచ్చింది చదివినప్పుడు. వికీపీడియా వాడు అంటున్నాడు, బైబుల్ వేదాంతాన్ని ఎరిగిన వారు ఎవరైనను ప్రాస్పరిటీని వ్యతిరేకిస్తారు. నేను తెలుగు తర్జుమా చేస్తున్నాను. దీన్ని ప్రోత్సహించరు. ప్రతిరోజు బైబుల్ చదివే అలవాటు ఉన్న ఏ క్రైస్తవుడైనా దీన్ని ఇట్టే పసిగడతాడు. అరే యేసు ఎలా బోధించలేదురా, వీరు ఎలా బోధిస్తున్నారేంట్రా అని పసిగడతారు. తప్పేముందండి ఈ సువార్తలు అనుకోకండి, ఒక అరగంట తర్వాత మొత్తం పిచ్చర్ అర్థమవుద్ది మీకు. బైబుల్ చెప్పింది వేరు, ప్రాస్పరిటీ చెప్తున్నది వేరు. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 99% అంటే 99% సంఘాల బోధకులు అందరూ ఏం బోధిస్తున్నారు చెప్పనా? ప్రాస్పరిటీ బోధిస్తున్నారు. చిన్న పల్లి సంఘాల మొదలు కొన్ని పట్టణ సంఘాల వరకు ఈరోజు కిక్కిరిసిపోయి ఉండడానికి కారణం ఏంటి చెప్పనా? ప్రాస్పరిటీ చెప్తారు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా అంటారు. అయితే రా అంటారు. యేసుప్రభుని ఆర్థిక ఇబ్బందులు తీసివేయనుగాక అంటారు. నేను అడుగుతున్నాను,
మీకు మనస్సాక్షి పనిచేస్తే ఒక క్రైస్తవుడిగా నేను అడుగుతున్నాను, ఒక సామాన్య విశ్వాసుగా అడుగుతున్నాను, కేవలం మన అప్పులు తీయడానికి దేవుడు దీనుడుగా రావాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి. మంచి ముఖ్యమంత్రి వస్తే చాలండి, మంచి లోకల్ ఎమ్మెల్యే గెలిస్తే చాలండి అప్పులు పోతాయి. సరిగ్గా పరిపాలించే నాయకుడిని మనకు చేతనై మన ఓటేసి ఎన్నుకోవడం మనకు చేతనైతే మన ఊరు బాగుపడిపోతుంది. దానికి దేవుడే రావాల్సిన అవసరం లేదండి. కోర్టు సమస్యలతో ఉన్నావా అన్నారు, అయితే యేసును నమ్ము. కోర్టు సమస్యల కొరకు యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దేవుడు దీనుడుగా రావాల్సి వచ్చిందా? నీకు మంచి లాయర్ ఉంటే సరిపోద్ది, దేవుడే ఇస్తాడు. లాయర్గా ఉండాల్సిన ఆ కారకాన్ని నేను అడుగుతున్నాను. ఏం చెబుతారు ప్రాస్పర్ట్, అసలు ఇది ఎలా వచ్చింది? ఇది 2000 సంవత్సరాల నుంచి లేదు, ఇది 18వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయ్యింది. మీకు సంఘ చరిత్ర తెలిస్తే ఇది 18వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయ్యింది. సాతానగాడు పన్నిన పక్కా కుట్ర ప్రణాళిక ఇది. మీరు 18వ శతాబ్దం వరకు చూడండి, క్రైస్తవుల్ని తెగ చంపేసింది ఈ లోకం. మీరు చూడండి కావాలండి, అత సాక్షుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, చంపారు. యేసు ప్రభు కొరకు మాట్లాడుతుంటే రాజులు క్రైస్తవుల్ని చంపేశారు, పాస్టర్లను చంపేశారు, విశ్వాసులను చంపేశారు, స్త్రీలను చంపేశారు, పిల్లలను చంపేశారు, గర్భిణీలను చంపేశారు, మైనాల్లో ముంచారు, తగలబెట్టేశారు, రోడ్ల మీద ఈడ్ చేశారు, రాళ్ళిచ్చి కొట్టి చంపేశారు, ఉరితాళ్ళు కేసి బిగించేసి జైల్లో వేసి మగ్గిపోయేలా చంపేశారు. చంపే కొలిది క్రైస్తవులు ఎక్కువైపోయారు. క్రైస్తవ్యాన్ని కుండే ఉద్యమం ఏంటి చెప్పినా, రక్తం చూసే కొలిది విశ్వాసం పెరిగిపోతుంది. సాతానగాడు ఒక ఆలోచించాడు, ఆహా వీళ్ళ చంపితే విశ్వాసంలో పెరిగిపోతారన్నమాట, వీళ్ళని ఎప్పుడైనా మనం ఎవరినైనా చంపితే మిగిలిన వారికి బలం వచ్చేస్తుంది అన్నమాట, ట్రెండ్ మారుద్దాం అనుకున్నాడు వాడు. అని చంపితే నాణ్యమైన విశ్వాసులు ఎక్కువైపోతున్నారు గనక చంపే కార్యక్రమం ఏమీ లేకుండా దీవించే కార్యక్రమం పెడదామనుకున్నాడు. పెట్టాడు, 18వ శతాబ్దంలో స్టార్ట్ చేశాడు. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలని ముంచే, మీరు 18 తర్వాత 19 తర్వాత అత సాక్షులు పెద్ద ఉండరు మీరు చూడండి. కాబట్టి క్రీస్తు కొరకు చనిపోయిన సాక్షులు పెద్ద ఎక్కువ ఎక్కడో అక్కడక్కడ, ఎందుకంటే సాతానగాడు బోధకుల వ్యూ మార్చేశాడు. పిక్చర్ చూద్దాం, 2వ ఇమేజ్ చూడండి, ప్రాస్పర్టీ ఎలా ఉంటుందో. 2వ ఇమేజ్ బైబుల్ ట్యాప్ చూడండి, ఒకసారి చూడండి ఈ నెక్స్ట్ ఇమేజ్ బైబుల్ ట్యాప్. అది పంపించలేదు మీకు, నేను పంపించే, ఓకే చూడండి. ప్రాస్పర్టీలో మంచి మంచి బ్రాండెడ్ లైఫ్ ఉంటుందని చెప్తారండి. ఎస్ప్రౌ నమ్ముకుంటే బ్రాండ్ అయిపోతాం అన్నమాట, వాచ్ బ్రాండ్, రింగులు బ్రాండ్, నెక్స్ట్ చెప్పండి డ్రెస్ బ్రాండ్, నెక్స్ట్ చెప్పండి షూస్ బ్రాండ్, అన్నీ బ్రాండెడ్ పీపుల్స్ అయిపోతాం అన్నమాట. అలా నమ్ముతారంటే అలా నమ్ముతారు, అలాగే బోధిస్తారు. అలాంటి విషయాలను మనకి ఎవరివి స్టార్ట్ చేశారు? అసలు ప్రపంచంలో ఎవడో కూడా స్టార్ట్ చేయలేకండి. ఇది ఎవడ స్టార్ట్ చేశారు? ఇది ఎవరంటే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఒకసారి ఆయన పిక్చర్ చూడండి, EW కేనాన్ అంటారు ఆయన. ఒకసారి చూడండి, అదిగో ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రాస్పరిటీకి పెద్ద పీట వేసింది ఎవరు చదవండి. ఎవరట? EW కేనాన్ అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి దీవెనల కొరకు బోధ మొదలెట్టింది ఎవరంటే ఇవ్వలేదు. నీకు విషయం చెప్పనా, ఎక్కడో ప్రారంభమైన ఈ దుర్బోధ మన రాజమండ్రి వరకు నేను చెబుతున్నానంటే మీరు ఏమనుకుంటా అనుకోండి, మీరు రండి రాకపోండి నాకు నాకేం పర్లేదు, ఎందుకంటే దేవుడు నాకు ఏదోలాగా నన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తాడు. జనాలు రారండి ఎలా చెబుతాడంటే రాకపోతే మానేస్తారు. ఎవరి కోసం? దేవుని ఓట్ల ఎలక్షన్
కాకపోతే మానేస్తారు. ఈ సత్యం ఇది చెప్పాలి, ఇది చెప్పకపోతే నేను కూడా చిన్న చిన్న బిస్కెట్లు వేసి చిన్న చిన్న ఏదంటే నాకు ఇది చచ్చి సరిపోదు తెలుసా, సీరియస్గా సరిపోదు. సంవత్సరం తిరిగేసరికి 2 ఎకరాల స్థలం కూడా ఇస్తాను ఈజీగా. చర్చి మార్చడం జరిగింది. దయచేసి ప్రజలారా, మీరు అందరూ నెక్స్ట్ వీక్ నుంచి అక్కడికి వచ్చేస్తారు, మీరు ఖచ్చితంగా వచ్చేస్తారు. అందుకు వద్దండి, చచ్చిపోయినా చచ్చిపోదాం కానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పచ్చడి మెతుకులు తినైనా చచ్చిపోదాం కానండి. సత్యం అమ్ముకున్నామంటే నాకు ఆ బతుకు బతికిన ఒకటే, బతకపోయిన ఒకటే. యదవ బతుకు అంటారు నేను దాన్ని అడిగితే. ఏడబ్ల్యూ క్యాన్ ఏం చెప్తారంటే, ప్రాస్పరిటీ ప్రారంభించింది ఆయన. నెక్స్ట్ ఎవరంటే కెనిత్ హ్యాగన్ అన్నాక ఆయన. కెనిత్ హ్యాగన్ వాళ్ళ ఫోటోలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపిక్గా వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. కెనిత్ హ్యాగన్ నెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ అనొక ఆయన ఉంటాడు, వరల్ రాబర్ట్. ఆయన కూడా ఇదే సొంత అంటే వీళ్ళు ఒక మెజర్మెంట్ తీసుకున్నట్టు బోధించుకుంటూ వచ్చారండి వరల్ రాబర్ట్ ఈయన. ఇప్పుడు బాగా వినండి, ఏడబ్ల్యూ కెనాన్ కానీ కెనిత్ హ్యాగన్ కానీ వారల్ రాబర్ట్ కానీ వీళ్ళందరూ 18 చివరిలో 19 ఈ మధ్యలో ఈ శతకాలలో వచ్చారండి. వచ్చిన వేలు ప్రాస్పరిటీ స్టార్ట్ చేశారు, దేవుణ్ణి నమ్ముకుంటే కలిసి వస్తాయి అని స్టార్ట్ చేసింది. ఇదంతా ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో మన సౌత్ జోన్లోకి తీసుకొచ్చింది ఎవరో చెప్పనా, నన్ను తిట్టుకుంటారని చాలామంది. ఎవరు తీసుకొచ్చారు చెప్పనా, డీజీఎస్ దినకరన్ గారు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు, ఈడబ్ల్యూ కెనాన్ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ తెచ్చింది వీళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్నగారు మీకు మాట చెప్పనా, వీళ్ళ నాన్నగారు డీజీఎస్ దినకరన్ గారు, ఇప్పుడు ఈయన ట్రెండ్లో ఉన్నాడు ఈ దినకరన్ గారు, ఇప్పుడు ఈయన కొడుకు లైన్లో ఉన్నాడు. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతున్నారు. నాకు తెలిసి ఆయన ఏదో రోజు నన్ను కూడా పలకరించవచ్చు, కానీ పలకరించిన ఇది వాస్తవం. ఇది వాళ్ళ తీసుకొచ్చింది, ఇదిగో వాళ్ళ తీసుకొచ్చింది, ఇదిగో ఆ పెద్ద ఆయన తీసుకొచ్చాడు డీజీఎస్ దినకరన్. ప్రాస్పరిటీ గాస్పల్కి సౌత్లో అంటే దక్షిణ ప్రాంతంలో మెరుగులు దిద్దిన వారిలో ప్రాముఖ్యమైన వాడు డీజీఎస్ దినకరన్ గారు. అనాయింటింగ్ అనే పదాలు వాడడం, అగ్నిబాప్టిజాలు, స్వస్థతలు, సమృద్ధులు ఈ పదాలు వాడడం, లక్షల మంది జైంది కంటే అప్పటికి వర్డ్ మీద అంత గ్రిప్ లేదంటే వాక్యం మీద జనాలకి ఆ దశాబ్దాలలో అంత లోతైన అవగాహన లేదు కనుక ఎవరు చెప్పినా వాక్యమే. ఆ రోజులు వెళ్ళిపోయేవారు తండోపు తండాలుగా, ఆయిల్స్ జల్లడం, రకరకాల ఈ ప్రాక్టీసులన్నీ ప్రారంభించింది వీళ్ళే. ఈ రకరకాలన్నీ వచ్చిన వాటిలో ఇప్పుడు అడుగుతున్నాను, అసలు ప్రాస్పరిటీ ఒక్కొక్క భాగంగా విభజిస్తే ఏం చెబుతారన్నా అని ఒక తమ్ముళ్ళుగా, ఒక అన్నలుగా, ఒక సహోదరుడిగా మీరు అడిగితే కొన్ని భాగాలు నేను చెప్తాను. ఈ చెప్పిన మీకు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళాక సోషల్ మీడియా నాలో ఓపెన్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ప్రాప్ ఎవరైతే టాప్లో వాడబడుతున్న వాళ్ళు ఉన్నారో నేను చెప్పినవి మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి 2 వీడియోలు చూడండి, ఖచ్చితంగా అది మీకు కనబడుతుంది. ఫస్ట్ జోన్ మొదటి భాగం చెప్తున్నాను. ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తారు చెప్పనా, విశ్వాసం కొరకు చెప్తారు. బైబిల్ చెప్పే విశ్వాసం వేరండో, వేలు చెప్పే విశ్వాసం వేరు. వీళ్ళ విశ్వాసంలో ఏం చెప్తారు చెప్పనా, విశ్వాసం యొక్క అర్థము మార్చి విరుద్ధముగా బైబిల్కి విశ్వాసమును గూర్చి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు, విశ్వాసం అంటే అదో శక్తి అంటారు. మీకు అది మీకు కొన్ని వీడియోలు మీకు మైండ్లోకి రావాలి. ఏ వీడియోలు రాకుండా మీకు సీరియల్ వస్తున్నారంటే చచ్చిపోండి, ఎందులోకి అని దూకేసి అంతే అంతే. మరి మీరు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతున్న ఈ సువార్తలు మీరు గమనించండి,
ఏం గమనిస్తారు? విశ్వాసం అనగా ఒక శక్తిగా, ఒక శక్తిగా ఎలా ఇది శక్తిగా చూపిస్తారంటే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసుకుంటారు. ఆ 11వ అధ్యాయంలో మొదటి మాట తీసుకుంటారు, తీసుకుని ఇదిగో విశ్వాసం అంటే పవర్, విశ్వాసం అంటే శక్తి, విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి కూడా బంధించేస్తుంది. ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఓ సోదర, నీ విశ్వాసము చేత దేవుణ్ణి బంధించగలుగుతున్నావా అని మనకు ఒక ప్రశ్న వేస్తారు. వెంటనే మనకు డౌట్ వచ్చేస్తుంది, బంధించలేకపోతున్నాను నేను, బంధించి ఈరోజే, ఈరోజే నువ్వు బంధించుదిగో, నీ విశ్వాసము చేత బంధించు. ఎవరిని బంధించేయాలట? దేవుణ్ణి. అంటే నీ విశ్వాసము చేత బంధించంటే నీ విశ్వాసానికి ఇంక దేవుడు ఎట్టి అలా స్టక్ అయిపోవాలన్నమాట. ఇది ఎలా ఉంది చెప్పనా? ఇటలాసారి సినిమాలు ఉండేవి, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, చెలియో అని పాడితే దేవుడు అలా ఆగిపోతాడు. ఆ పద్యం అవ్వదు, ఈయన వెళ్ళనే అవ్వదు, వెళ్ళదో ఆడు, అవ్వదు అవ్వదో వెళ్ళడు, ఇంకా ఆ పద్యానికి ఆడు ఫిదా అయిపోయే దేవుడు చెప్పు ఏం చేయమంటావు చెప్పు, నన్ను నా భర్తను బతికించు అన్నదట. ఇది ఎలా ఉందో తెలుసు? ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్ ఈ మూవీస్ అంటే బయట ఉన్న డైరెక్షన్ మూవీస్ ఏవైతుందో ఆ కల్చర్ ఉందండి విశ్వాసం పేరు మీద. విశ్వాసం అనగానే దేవుణ్ణి బంధించేయడం, ఎక్కడికి దేవుణ్ణి కదలనీయకుండా మంకు పట్టి పట్టుకుని ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా, నాకు ఇస్తావు నాకు ఇస్తావు, నాకు ఈ జాబ్ ఇస్తావు, నాకు ఈ అప్పు తీరుస్తావు, నాకు ఈ విజయాన్ని ఇస్తావు 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 ఇస్తావని ఆ ప్రార్థనలో ఎక్కెక్కి ఏడ్చేయడం విశ్వాసం అంటారు. నేను బైబిల్ ఎరిగిన వాడిగా చెప్తున్నాను, నేను దయచేసి ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. విశ్వాసం పేరు మీదనే చెప్తున్నాను, కోట్లు కోట్లు రూపాయలు ఎనకేసేస్తున్నారు. బైబుల్ చెప్పిన విశ్వాసం వేరు, ఈ దొంగలు చెప్తున్న విశ్వాసం వేరు. విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం చదువుతారు, వీళ్ళకి ఎప్పుడన్నా 11వ అధ్యాయం అర్థమైందండి? మీరు చూడండి, విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం ఉంటాడు. అబ్రహాముకి ఏముందండి? నేను అడుగుతున్నాను, గుడారం వేసుకుని బతికాడు. వీళ్ళేమంటారు చెప్తున్నా, మాకు ఉద్యోగం ఇస్తేవా, అబ్రహాముని దీవించింది ఏమంటే, అబ్రహాముని దీవిస్తే అబ్రహాం పట్టుకెళ్ళి పక్కన పెట్టాడు, నువ్వెందుకు అబ్రహాంలా ఫీల్ అవుతున్నావు? టెక్స్ట్ చూడరు, విశ్వాస అర్థాలు చూడరు. విశ్వాసం అంటే దేవుణ్ణి కదిలించేస్తుందని, పరలోకం షేక్ అయిపోతుందని, దేవుడు కదలకుండా ఆగిపోతాడని, దేవుడు నిశ్చలమైన స్థితిలో ఉండిపోతాడని, ఇక ఎటూ కదలలేక భక్త నీ భక్తికి మెచ్చ ఏం కావాలో చెప్పని అడిగేలా దేవుణ్ణి స్టక్ చేసాడు అనుకుంటున్నారు. ఫెయిత్ అంటే, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు దేవుడికి నచ్చేలా బతకడం విశ్వాసం అంటే. ఈ డెఫినేషన్ మార్చేశారు. ఉదయం చెప్పాం కయ్యేని యొక్క 2వ భాగం వీలైతే ఇటుకెళ్ళిన తర్వాత వినండి. విశ్వాసం అర్థం వేరు, విశ్వాసం 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 అని విశ్వాసం అర్థం మార్చేశారు. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఉన్నాడని నమ్మడం, ఆ ఉన్నవాడికి ఏం చిత్తం ఉందో తెలుసుకోవడం, ఆ చిత్తానుసారంగా మనం జీవించడం విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, కనబడని దేవుడు ఉన్నాడని నమ్మి ఆయనకు ఒక ఇష్టం ఉంది, ఆ నచ్చినట్టే మనం జీవించాలని నమ్మడం అండి విశ్వాసం. అంతేగాని విశ్వాసం అంటే మీలో ఏదో ఒక శక్తి ఉందని, ఆ శక్తిలో ఆయన్ని బంధించేసిందని ఎక్కడుందండి బైబిల్లో? పేజ్ 2 2వ భాగం 2వది ఏం చెప్తారు చెప్పనా? వర్డ్ ఆఫ్ స్పీచ్ అంటే నీ మాటకి పవర్ ఉంది అంటారు. ఏంటట? నీ మాటకి శక్తి ఉంది, నీ మాటకి బలం ఉంది, నీ మాటకి బలం ఉంది కనుక ఓ విశ్వాసి నీ నాలుక చేత ఏది పడితే అది మాట్లాడికి. నువ్వు విశ్వాసివి కనుక నువ్వు ఏదన్నా కాని మాట అంటే చెప్పండి జరిగిపోద్ది ఏమనుకుంటున్నావు. మీకు రిఫరెన్స్ ఏటయ్యా అని అడిగితే యాకోబు పత్రిక చూపిస్తారు. ఎక్కడ ఉంది యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక ఈరోజు నన్ను చాలామంది తిట్టుకుంటారు, తిట్టుకున్నాను నో ప్రాబ్లం, మీ తిట్లు నాకు దీవెన్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు ఒకరు చదవండి. అలాగే నాలుక కూడను చిన్న అవయవమైనను, బహుగా అదిరిపడును,
ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే నాలుక మన అవయవముల్లో ఉంచబడింది, పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలిగ చేచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిన. రిఫరెన్స్ని ఎలా ఉపయోగిస్తారనుకున్నారు, అక్కడ ఏం చెప్తున్నారంటే యాకోబు గారు, రే నాలుగుతో జాగ్రత్తరా, నీ నాలుగుతో మంచి మాటలు మాట్లాడకపోతే ఉన్న బంధాలు తెగిపోతాయిరా, నీ నాలుగుతో సరిగ్గా ఉండకపోతే స్నేహాలు పోతాయిరా, నీ నాలుగుతో సరిగ్గా ఉండకపోతే నీ నోటి మాటను పట్టుకుని నువ్వు నరకానికి పోతావురా, నాలుగు ఎంత ప్రమాదం అంటే ఇది ప్రకృతినే పాడు చేసి ఎంత ప్రమాదంరా అని నువ్వు బాగా మాట్లాడవయ్యా అని ఆ రిఫరెన్స్లో చెబితే ఏళ్ళని చెప్తారు చెప్పనా, నాలుగుకి పవర్ ఉంది అన్నారు. నాలుగుకి పవర్ ఉంది, ఆ పవర్లో మీరేం చేస్తారంటే మీరెవరినైనా చూసి వీడు పాడవును గాక అన్నారంటే ఆడిపోతాడు ఇంకా. అందుకే చాలామంది ప్రసంగాలు మీరు వింటున్నారు, లేదో దేవుని పిల్లలట మంచి మాటలు మాట్లాడాలట, పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్గా మాట్లాడకండి. పాజిటివ్గా మాట్లాడకుండా నెగిటివ్ సెన్స్లో మీరు మాట్లాడితే అది జరిగిపోతుంది. అంటే మన మాట అంట తదాస్తు అన్నట్టు జరిగిపోతుంది అని చెబుతారండి. ఇలాంటి వాళ్ళు చెప్పేది చిన్నోళ్ళు కాదండి, దక్షిణ రాష్ట్రాల్లో లేదా మన తెలుగు రాష్ట్రాలు తమిళనాడు వరకు ఈ దక్షిణ భూభాగంలో బోధిస్తున్నది చిన్నోళ్ళు కాదు, వాళ్ళని వెంబడిస్తున్నది తక్కువ ప్రజానికం కాదు, ఇలాంటివి నమ్ముతున్నది చిన్న చిన్నోళ్ళు కాదు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాంటి సంఘాలు చుట్టూ తిరుగుతున్న చిన్నోళ్ళు కాదు, చదువు రానోళ్ళు కాదండి, చదువు వచ్చినోళ్ళు కూడా వాళ్ళ మీద నమ్మకంతో ఇవే నిజాలనుకుంటారు. ఎందుకంటే అన్నీ చదువుతారు కానీ మనుషులు బైబిల్ చదవరు, అందుకే బుర్రలకి ఎక్కదు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, నమ్ముతారు అంటే నీ మాట జాగ్రత్త, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడిపోతే ఏమవుద్ది నువ్వు అన్నది జరిగిపోద్ది, అందుకే మంచిగా మాట్లాడు. ఇంకో బయట ఎవరో వాళ్ళ అమ్మ అందట వాళ్ళ అమ్మగారిని, అమ్మ వెళ్తున్నానే స్కూల్కి అని, ఏ వెళ్తున్నాడు రా మూతున్నాను వెళ్ళి వస్తున్నాను అన్న, ఏ వెళ్తున్నానంటే గడ్డిని చెడి పోతాడనా, వెళ్తున్నాను అనకూడదట వెళ్ళి వస్తున్నాను అన్నాడు. ఇంత పిరుకోలు చేసి మాట్లాడుకునే మాటల్లో కూడా ఏదో ఉందని బైబుల్ని బట్టి నేను అడుగుతున్నాను, బిజినెస్లు చేసేస్తున్నాను. ఏదైనా కొన్నప్పుడట ఇవన్నీ బయట జరుగుతున్నాయి, మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు, ఏదైనా కొన్నప్పుడట ఆ కొనడానికి ఆ వస్తువును కొనడానికి ఒక ఫ్రిడ్జో ఒక వాషింగ్ మిషనో లేకపోతే ఏదో ఒక బైకో ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు మీరు లోపల అనుకోవాలట, తక్కువ రేటుకి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి, రేటు తక్కువ చెప్పాలి, ప్రభువా రేటు తక్కువ, అలా లోపల అనుకుంటూ వెళితేనట అటు తక్కువ చెప్పేస్తాడట. ఎందుకంటే మీ మాటకి ఏముందట, సరే ఎంత పచ్చి అవతారంటే మీరు అలా అనుకోండి, మంచి ఉచ్చారణ చేయండి అంటున్నారు. పేజ్ 3 3వది ప్రాస్పరిటీలో ఏం చెప్తారంటే ఇవన్నీ చెప్తారు. ప్రాస్పరిటీలో ఏం చెప్తారంటే చూడండి, హెల్త్ కోసం చెప్తారు, ఆరోగ్యం కొరకు. ఆరోగ్యం ఏం చెప్తారంటే క్రైస్తవులకట రోగాలు రాకూడదట. ఎందుకట, బైబిల్లో కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే క్రైస్తవులకి ఎందుకు రోగాలు రాకూడదంటే యేసు ప్రభు వారి యశాగ్రంథంలో ఉంటుందిగా, ఆయన మన రోగములను భరించను, ఆయన మన రోగములను భరించను గనక మనకేం రాకూడదట. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మరి తిమోతి గారికి రోగం ఎందుకు వచ్చింది, తీతు గారికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది, పౌలు గారికి శారీరకమైన బాధలు ఎందుకు వచ్చాయి, అపోస్తులకి ఇబ్బందులు ఎందుకు కలిగే, ఏ రోగాలు రాకుండా అంటే ఏ రోగం రాకుండా మరణం వస్తుందా. నేను అడుగుతున్నాను, భక్తులకి రోగాలు రావని ఎక్కడుంది, అక్కడ మా ఆయన మన రోగములను భరించినంటే ఆయన ఏమంటాడు చెప్పనా, మన పాప రోగాన్ని భరించాడని. క్రైస్తవులకి రోగాలు రావని కాదు, మీరు క్రైస్తవులకు రోగాలు రావంటే అపోస్తులకి చాలామందికి శారీరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్రైస్తవులకి రోగాలు రావని ఎవరు చెప్పారండి, క్రైస్తవులకు రోగాలు రావని చెప్పి నేను ఈ మాట చెప్పొచ్చు లేదు, నన్ను ఏమనుకున్నా నేను చెప్పాలి. ఇదే డీజెస్ దినకరన్ గారికి ఒక కూతురు ఉండేదండి, ఇప్పుడున్న కూతురికి అక్కడ ఇంకో కూతురు ఉండేది, ఆవిడ
వాళ్ళ లైఫ్ వాళ్ళ బయోగ్రఫీ చదవండి, అందులో చూపిస్తుంది. ఆమెకి ఏమో ప్రాబ్లం, ఆ సిస్టర్కి ఏమైందో తెలియదు, ప్రాబ్లం వచ్చి చనిపోయింది. ఆమె బతుకుతుందని చెప్పి పెద్ద ఆయన, ఆమె బతుకుతుందని చెప్పి ఆ అమ్మాయిని మళ్ళీ పునరుద్ధరణ చెందుతుందని చెప్పి ఇంట్లో అలా పడుకోబెట్టారండి 3-4 రోజులు. లెగిస్తుంది 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 అని తమిళనాడులో అమ్మాయిని అలా నిద్రపుచ్చి మళ్ళీ లెగుస్తుంది లెగుస్తుంది అన్నప్పుడు, అంటే ఇవి జరిగినివ్వండి, ఆయన అంటే నాకు పక్క, అది నాకు అందరూ గౌరవమే, నాకేం ఇబ్బంది. కాకపోతే తప్పుడు బోధలు చేశారు, అది నా బాధ. తప్పుడు బోధలు చేశారు. ఆమెను పడుకోబెడితే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. ఏమని చెప్పినా క్రైస్తవ మూఢ విశ్వాసాలతో శవాలను లోపల పెట్టుకుని లెగిస్తుందని చెప్పి ఇక్కడ అంత కలుషితమైన వాతావరణం చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ సీరియస్ అయిపోయింది. ఎందుకు నమ్ముతున్నారు ఇలాంటివి? ఎవడో ఆ పాశ్చాత్య దేశాల్లో ఇత్తాడు, ఆ వెస్టర్న్ కల్చర్లో ఎవడో ఆ ఈడబ్ల్యూ కెనాన్ లాంటి వాడు ఇత్తాడు, వాటిని అన్నీ చదివారు. మీరు చూడండి, వారం వారం ప్రసంగాలన్నీ అవే పుస్తకాలు చదివి బోధిస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా, ఆ పుస్తకాలు చదివే ప్రసంగాలు చెప్తారు వీళ్ళు. మీరు కావాలంటే ఆ గూగుల్లోకి వెళ్ళి వీళ్ళ పుస్తకాలు కొట్టని టైటిల్స్ అన్నీ అవే ఉంటాయి. ఆశీర్వాదాలు, దీవెనలు, ఆర్థిక పరిస్థితులు, రోగాలు, స్వస్థతలు, అగ్నిబాప్తిజాలు, ఇవే టైటిల్స్ ఉంటాయి. మీరు చూడండి, అవే ఈయన బోధించాడు. ఇప్పుడు ఈయనతో ఆ రోజుల్లో బోధిస్తే ఇప్పుడు ఇవే ఈ మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉన్న వాళ్ళందరూ బోధిస్తున్నారు. రోగాలు రావట. మరో మాట చెప్పిన కెనిత్ హేగన్, ఈయన ఏమన్నాడంటే, ఇది నమ్మి క్రైస్తవులకి యేసుప్రభు రోగాలు భరించేసాడు కనుక ఇంక రావని 130 సంవత్సరాలు బతుకుతానని స్టేట్మెంట్ ఇచ్చాడండి. నేను చెప్పిన అబద్ధాలు అయితే నన్ను చెప్పు తీసుకోవటాన్ని మళ్ళీ చెప్తున్నాను, చెప్పు తీసి నా కాలర్ తీసుకోవటండి. నేను చెప్పింది అది నిజం కాకపోతే మీరు గూగుల్ ఎత్తుకొరే, అలా చెప్పలేదురా ఈడబ్ల్యూ కెనాన్ అని నన్ను కొట్టండి, నేను ఒప్పుకుంటాను. 130 సంవత్సరాలు బతుకుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. విషయం ఏడు చెప్పినా 130 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం మీద ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, 130 సంవత్సరాలు బతుకుతానని. మిరాకిల్ పేరుతో, హీలింగ్ పేరుతో ఎన్నో పేర్లు చెప్పి, స్వస్థతల పేర్లు చెప్పి, స్వస్థతలు జరగవని అంటలేదండి, స్వస్థతలు జరుగుతాయి కానీ ఇలా వ్యాపారంలో జరగవు. ఇలా వ్యాపారం జరుగు. నాకు తెలిసిన సేవకులు తల్లులు బాగుపడిన తల్లులు నాకు తెలుసు. క్యాన్సర్లో ఈరోజు ధైర్యంగా బతుకుతున్న తల్లులు నాకు తెలుసు. బతకరని డాక్టర్లు చేతులకు చేసిన తమ్ముళ్ళు బతుకుతున్నవారు నాకు తెలుసు. స్వస్థతలు జరుగుతాయి కానీ ఇలాంటి దొంగ స్టేట్మెంట్లు మాత్రం స్వస్థతల పేరుతో బైబిల్లో జరిగినట్లేదు. 130 సంవత్సరాలు బతుకుతాడని చెప్పాడు, 80 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఈ పేరు చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను తిట్టుకుంటారు తిట్టుకుంటారు ఏమనుకుని నేను పేరు చెప్తున్నాను. మరో పేరు ఏంటంటే, హైదరాబాద్లో ఉండే జేసిఎన్ఎం శ్యామ్ కిషోర్ గారు. సరిగ్గా ఈయనేమన్నాడు తెలుసా, కొన్ని సంవత్సరాల ఈ స్టేట్మెంట్ ఉంది, మీరు కావాలంటే మీరు ఎతకండి, సోషల్ మీడియాలో ఉంది. ఏమని చెప్పాడంటే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రకటన చేశాడు, జేసీఎం మినిస్ట్రీకి వచ్చిన వారికి అప్పులు ఉండో, అదొకటి. జేసీఎం మినిస్ట్రీస్కి వచ్చిన వారికి కష్టాలు ఉండో, ఈ మినిస్ట్రీకి వచ్చిన వారు ఖచ్చితంగా 80 సంవత్సరాలు బతుకుతారు అని స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. మీరు చూడండి కావాలంటే ఆయన చదువు, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇప్పటికీ కావాలంటే అక్కడికి వెళుతున్న ఎవరైనా ఉంటాడగండి, మాకు చెల్లి తెలుసు, ఆ చెల్లి అక్కడికి వెళ్తుంటుంది, నాది లైవ్ చూస్తుంది, మా ఈగర్ కోసం ఎట్టి ఇలా చెప్పేస్తాడు. ఇది వాస్తవం, ఇది జరిగింది, అది జరిగింది. ఆయన చెబుతున్నాడు జరిగిందంటే 80 సంవత్సరాలు బతుకుతారని కాదు, జరిగిందంటే ఆ స్టేట్మెంట్ చెప్పాడు ఆయన. ఈ సంఘానికి వచ్చిన వాళ్ళకి అప్పులు ఉండో, ఈ సంఘానికి వచ్చిన వాళ్ళకి కష్టాలు ఉండో, ఈ సంఘానికి వచ్చిన వారు 80 సంవత్సరాలు పక్కా బతుకుతారు, WHO చెప్పండి, రికార్డ్ చెప్పాడండి ఆయన. విషయం ఏంటి చెప్పనా, బతుకుతారని చెప్పారు, చచ్చిపోరేటని కొంతమంది విశ్వాసులు వెళ్ళి అడిగారు, వాళ్ళ బంధువులు చచ్చిపోతే ఏవో చెప్పారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చి అడుగుతున్నాను, హెల్త్ కోసం చెప్తారు, ఎందుకు చెప్తున్నారు? ఈ ఆరోగ్యాల కొరకు అంటే వీళ్ళ రెఫరెన్స్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. యేసుప్రభు మన పాపాలు తీసేశాడని చెప్పక మన రోగాలు తీసేశాడు. క్రైస్తవులకు రోగాలు ఎందుకు రావండి, వస్తాయండి. విశ్వాసులకే కాదు, అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకు కూడా రోగాలు వస్తాయి. మాట్లాడుతున్నాం, నా వయసు అవుతుంది, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తుంది, నాకు ఏదో ఆపర వస్తుంది, రాకండి ఏమడదు.
మీకు వస్తుంది, మీకు ఏం రాదనుకోకండి, మీకు వస్తుంది. ఏదో ఒక రోగం, ఏదో ఒక ఇబ్బంది, ఎందుకంటే ఈ బాడీ, నేను మళ్ళీ చెప్తున్నాను, పతనమైపోయిన దేహంలో మనం జీవిస్తున్నాం కనుక, ఆదాము తెచ్చిన ఆ శిక్షలో మనం జీవిస్తున్నాం కనుక, ఖచ్చితంగా ఈ బాడీ ఏదో ఒక రోజు ఎక్స్పైర్ అవుతుంది. దాని కొరకు యేసుప్రభు మాటలు అడ్డు పెట్టుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని మోసం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని మోసం చేస్తున్నారు. పేజ్ 4, ఐశ్వర్యం కొరకు మాట్లాడతారు. నేను చాలా అవుట్లైన్స్ మాత్రం మాట్లాడుతున్నాను, ఎందుకంటే మన టైం తక్కువ. ఎందుకంటే మనం ఎక్కడైనా గంటలు గంటలు కూర్చుంటాం, కానీ చెప్పండి, చర్చిలో కూర్చో మనం, మనకు ఒక రకమైన ప్రెస్టేజ్ ఉంటుంది. సాతాన్ గారు చెప్తాడు, వెళ్ళిపో ఇలా, అలాగే పొరదిన వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటాడు. కాబట్టి 4వది, ఐశ్వర్యం కొరకు చెప్తారంటే చెప్తారు. ఏమని చెప్తారు? క్రైస్తవులు ఎలా ఉంటారు, ఇక్కడ బాగా ఇక్కడ దొరుకుతారు. ట్రెండ్ క్రీస్ట్ అంటే ఇక్కడ దొరుకుతుంది. క్రైస్తవులు ఎలా ఉంటారట? ఐశ్వర్యవంతులుగా ఉండాలని చెప్తారు. ఓ విశ్వాసి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఆశీర్వదింపబడిన బిడ్డవి, నువ్వు పేదరికంలో ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉండాలి? సమృద్ధిలో ఉండాలి. ఏంటి వీళ్ళకి రిఫరెన్స్ అంటే, అబ్రహాము, యోబు, దావీదు, బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, యేసుక్రీస్తు వారు కూడా చాలా డబ్బులు ఉన్నవాళ్ళట. నా మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాము గారు చాలా డబ్బు ఉన్న దేవుని నమ్ముకున్నాక ఆయనకి చాలా డబ్బు వచ్చింది. కానీ విషయం ఏంటి చెప్పిన, చాలా డబ్బు వచ్చింది, కింద చదవరు, పక్కకు పోయి గుడారం వేసుకున్నాడు. అది చదవరు. మీరు యేసుప్రభు నమ్ముకున్నాక నిజంగానే మీకు కోట్లు ఇచ్చారనుకోండి, మీరు ఏం చేయాలి? అబ్రహాంను ఫాలో అవుతే చెప్పండి, తార్బల్ ఒకటి తీసుకుని పక్కన మీరు గుడారం వేసుకోవాలి. వేసుకుంటారా? అదే ప్యాలెస్ కట్టేస్తారు అంటే. అబ్రహాము గారికి దేశాన్ని ఇచ్చాడు, ఆయన కొడుకుని ఇచ్చాడు దేవుడికి. ఇవ్వండి మీ కొడుకుని. చైర్ని అడుగుతున్నాను, అబ్రహాముకి ప్రాస్పరిటీ చూపిస్తాను. అబ్రహాము ఎక్కడైనా ప్రాస్పరిటీ లైఫ్లో, అబ్రహాము కానీ వాళ్ళ భార్య కానీ ఎక్కడైనా ప్రాస్పరిటీలో జీవించినట్టు బైబిల్లో ఉందా? అబ్రహాము గారి యొక్క భార్య శారమ్మ కోసం పెద్ద ఆయన పేతురు చెప్తున్నప్పుడు ఏమని చెప్పినా, అతిగా అలంకరించుకోకండి, శారమ్మ అలంకరించుకోలేదు అంది. అది కనబడదు మీకు, మీకు పొట్టి సీర్లా కనబడుతుంది. అతిగా అలంకరించుకోకండి, ఘనమైన వస్తువులు, ఘనమైన బంగారము, ఘనమైన ఆభరణాలు అలంకరించుకోకండి. అంటే మీరు శారమ్మ కూతుర్లని మీరు చెప్పుకుంటే, శారమ్మ ఎంత ఐశ్వర్యం ఆమె వెనకాల దేవుడిచ్చినను, ఇవేమి ఆవిడ అలంకరించుకోలేదు. నేను తిట్టుకునే మాట నేను చెప్తున్నాను, బొట్టు ఒకటే పెట్టుకోరండి, చెప్పండి, అన్నీ పెడతారు. గోల్డ్ ఒక్కటే ఏమంటారండి, అన్నీ వేస్తారు. ఎందుకు అని అడిగితే నేను చెప్తున్నాను, అబ్రహాంను చూపిస్తారు. నేను అడుగుతున్నాను, నాకు అబ్రహాం ఒకలా కనబడ్డాడు, మీకు ఎందుకు అబ్రహాం అలా కనబడ్డాడు నేను అడిగితే, వీళ్ళు చూసింది వాళ్ళ కళ్ళతో చూడలేదు, ప్రాస్పరిటీ బోధకుల కళ్ళతో చూశారు కనుక వాళ్ళకి అలా కనబడతారు. అందుకే అలా కనబడతారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పాస్టర్ అమ్మలు, నేను సీరియస్గానే అంటున్నాను, వాళ్ళ కట్టే సీరతో, నిమ్మల్ని చెప్తున్నాను, వాళ్ళ కట్టే సీర బ్లౌజ్తో, వాళ్ళ వాడే పాస్ట్ గారు వాడే షూ, వాళ్ళ పాస్ట్ గారు వాడే ఆయన వస్తువులతో, వాళ్ళ వాడే వస్తువులతో నేను చెప్తున్నానండి, 2 నెలలు మనం బతకొచ్చండి. 2 నెలలు, 2 ఒక్కరోజు కట్టుకునే సీరకు 2 నెలలు బతకొచ్చు. అంత కాస్ట్లీ వాడుతున్నారు. ఎక్కడదా డబ్బంతా అని అడుగుతున్నాను, ఎక్కడదా డబ్బంతా, ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా? దేవుడు పేరు మీద ఆశీర్వాదం అని దోసేస్తున్నారు. మరో మాట నేను చెప్పనా, ఒక ఆయన వేసుకునే టీషర్ట్ రేటు 125,000. టీషర్ట్ అండి, ఎవరన్నా అడగకండి. ఒక ఆయన వేసుకునే షూ 100,000 రూపాయలు, ఆయన తిరిగే కారు 3 కోట్లు. సార్ ఏంటి సార్, క్రైస్తవులు తగ్గించుకుని ఉండాలంటే, వెంటనే వీళ్ళు ఏమంటారంటే, దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు, మమ్మల్ని దేవుడు మమ్మల్ని దీవించాడు బిడ్డ, దేవుడు దీవించాడు కనుక హై ప్రొఫైల్గా ఉన్నాం మేము. బ్లెస్సింగ్ ఇది అంటారు. బ్లెస్సింగ్ ఎలా ఎంత క్లాస్గా చూపించుకుంటారంటే, యేసుప్రభు అని కూడా అడ్డెడతారు. ఈ మధ్య ఇంకొకటి తయారయ్యాడు, అతను కూడా అడ్డెట్టి రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఏమని చెప్పినా, ఏమని అడ్డెడుతున్నారంటే, యేసుప్రభు కూడాట చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరిగాడట. మరి మాకు కనబడలేదు, మరి ఏకెలా కనబడుతుందో.
చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ తిరిగాడు. యేసుప్రభువరంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరగడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ఒక ట్రెజరీ మెంబర్ని పెట్టాడంటే ఆయన ఎంత అకౌంట్ మెయింటైన్ చేసి ఉంటాడు అన్నారండి వీళ్ళు. ఆ మాట అర్థమవుతుందా లేదో? యేసుప్రభు వారు ఒక అకౌంటెంట్ని మెయింటైన్ చేసాడు. ఎవరు? ఇస్కరేతు యూదా. ఆయన ఒక ట్రెజరీ మెంబర్ని మెయింటైన్ చేసినట్టు ఆయనకి ఎన్ని కానుకలు వచ్చుంటాయి అన్నారు. అవునా అనుకున్నాం మనం. ఆ వచ్చిన డబ్బుల్లో కూడా ఆయన కాస్ట్లీ డ్రెస్ ఎలాంటి బట్టలు పడతారు, అలాంటి బట్టలు వేసుకోలేదు తెలుసా ఆయన అన్నాడు. ఎలాంటి బట్టలు వేసుకుంటే చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారు. ఆ డ్రెస్ ఎలాంటి తెలుసా? ఆయన సిలువ వేసినప్పుడట ఈ అంగీ కొరకు, అంటే ఈ పై అంగీ కొరకు సైనికులు సీట్లు వేసుకుని అంగీని చింపుకుంటారుగా, నాకు కావాలి నాకు కావాలని. ఆ అంగీని చింపుకుంటున్నారంటే అర్థం ఏంటి? అది కాస్ట్లీ డ్రెస్ అన్నారు. ఎంత ముడిపెట్టేసారు వీళ్ళు వేసుకునే సోకులకి, వీళ్ళ సూట్లకి, చివరికి ఎవరిని వాడేస్తున్నారండి? ఎంత ఘోరం అండి. నీకు బైబుల్ కానీ, బైబుల్ కల్చర్ కానీ ఏ రోజన్నా కూర్చుని చదివితే ఆ రెస్టారెంట్ అంట తిరగకుండా, ఆ బీచ్లు అంట, ఆ పార్కులు అంట తిరగకుండా, ఆ 5 స్టార్ దగ్గర ఫోటోలు తీసుకు కాస్త బైబుల్ ఒక గంట చదివితే, దీని హిస్టరీ ఏంటో చదివితే, ఇలాంటి ప్రగల్భాలు మీ నోటంట రావు. పేదలను సిగ్గుపరిచే ప్రసంగాలు చేయరు. యేసుప్రభువారిని అడుగుతున్నాను, యేసుప్రభువారి కాస్ట్లీ వేస్తానో అన్నా దగ్గరికి పోయి చదువు అన్నా. ఏటేటా తన కొడుకు ఏం తెచ్చిందట? చేతితో కుట్టిన ఒక అంగీ తెచ్చిందట, నిలువుటంగి. అంటే ఇజ్రాయేల్కు ఉండే కల్చర్ ఏంటో చెప్పిన, తమ కొడుకుల్ని దేవుని సేవకి ఇచ్చేస్తే చేతితో కుట్టే అంగీలు తెస్తారు. కుట్రు, చేతితో కుడతారంటే ఎక్కడో ఏదో అది అప్పటికప్పుడు రెడీమేడ్ వస్త్రం కదా, చేతితో కుట్టిన కాస్ట్లీ అంటే అది కాస్ట్ అని కాదు, మంచి క్లాత్ వాడతారు. ఎందుకంటే అది నిలువుటంగి. ఇజ్రాయేల్లో ఉన్న తల్లులు వాళ్ళ కొడుకులకి ఇచ్చే బహుమానం ఏంటో చెప్పిన, నిలువుటంగి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారి యొక్క నిలువుటంగి ఎవరిచ్చుంటారు చెప్పండి? ఇస్తే వాళ్ళ అమ్మగారు ఇచ్చి ఉండాలండి. వాళ్ళ అమ్మగారు ఏమన్నా అడుగుతున్నా, వాళ్ళ అమ్మగారు ఏమన్నా పెద్ద డబ్బున్న ఆవిడ? కొడుకు పుట్టినప్పుడు మరియమ్మ, కొడుకు పుట్టినప్పుడు మరియమ్మ గారు తన కొడుక్కి బలి అర్పించడానికి కనీసం ఒక గొర్రె పిల్లను కూడా కొనలేనంత పేదోళ్ళండి. 2 పక్షులను బలిచ్చింది ఆవిడ. ఏముందని నిలువుటంగి. ఆ రోజుల్లో వస్త్రాల కరువు కనుక ఇక్కడి వరకు ఎందుకండి, మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే పండగ తప్ప మళ్ళీ బట్టలు ఉండేయండి మనకి. పండగ ఇప్పుడుతుందా అని చూసి ఆడ కొట్టడో, ఆడివ్వడో. ఆ ఇచ్చిన ప్యాంట సంవత్సరం అంతా వేసుకునేవాళ్ళం, అది సిరిగిపోద్ది. పండగ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే మనకే సరిగ్గా బట్టలు లేవు. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం అయితే బట్టలు ఎంత కరువు అండి ఆ రోజులు. అందుకే ఏ బట్ట అయినా సరే విలువైన బట్టే. అంతేగాని యేసుప్రభు వారు కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని తిరిగాడన్న మాట తప్పుడు మాట. ఎందుకంటే మీకు సోకులు అలవాటయ్యాయి కనుక మీ సోక్కి ఎవరిని అడ్డెట్టుకుంటున్నారు? నువ్వు వేసుకో, నీకు సోట్లు డబ్బులు ఎక్కువైపోతే నువ్వు వేసుకో, నేను ఎవరు వద్దంటలేదు. కానీ యేసుప్రభు వారు వేసుకున్నాడని మాత్రం చెప్పుకో, చంపుతాడు ఆయన. గుర్తుపెట్టుకో, ఆయన పేదోళ్ళతో కూర్చున్నాడు. సైనికులు వచ్చి యేసుప్రభు ఎక్కడున్నాడని ఎదిగితే, సైనికుల్లో యేసుప్రభు ఎక్కడున్నాడని పోలీసులు గుర్తుపట్టలేకపోయాడంటే ఈయన స్పెషల్ డ్రెస్ ఏమని వేసుకున్నాడా? అందరితో కలిసిపోయి ఉన్నాడా చెప్పండి? అందరితో కలిసిపోయినాడు. ఒకవేళ ప్రత్యేకమైన డ్రెస్ ఆయన వేసుకుంటే ఈయన బాధకూడదు. ప్రత్యేకంగా స్పెషల్ సూట్ ఏదో కనబడుతుంది, అందరిలా లేడు, అందరు సొక్కావుల్లా లేవు, అందరు అంగీల్లా లేవు, స్పెషల్గా ఏదో కొంచెం కాస్ట్లీ డ్రెస్ వేస్తుంది, ఈయనే బాధకూడదు, పట్టేసుకోండి అన్నారా? ఇస్కరోతి యోధ ముద్దెడితే కానీ ఆయన ఎవరో తెలియలేదంటే, యోధా వేసుకున్న బట్టలు కానీ, యోహాన్ వేసుకున్న బట్టలు కానీ, పేతురు వేసుకున్న బట్టలు కానీ, ఆ నజరేయు పల్లెటూరు ఆ యవనస్తులు వేసుకున్న బట్టలు, యేసుప్రభు వారి బట్టలు చెప్పండి ఒకలాగే ఉన్నాయి. యేసుప్రభుని అడ్డట్టు కండి. 5 ఇంకా ఏం చెప్తారంటే, 5 కాదు ఇందులోనే ఇంకేం చెప్తారంటే, అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన ఓ మాట అంటారండి, దేవుడు మనల్ని రిచ్గా ఉండమన్నాడు. రిచ్ అలవాటైపోయి రిచ్గా ఉండమన్నాడు అని ఒక మాట అంటారు. దేవుడు నిన్ను తలగా ఉండమన్నాడు కానీ తోకగా ఉండమని, అందుకే తలకి కిరీటం ఉండాలి అన్నారు. ఇవన్నీ మీరు చూస్తే మీకు ఎవరు అంటున్నారో ఈ మాటలు మీకు అర్థమవుతాయండి. నన్ను ఏదో అనొచ్చుగాక వాళ్ళ అన్నా పర్లేదు, నేను చెప్తున్నాను. చివరికి వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా, వీళ్ళ టైం అంతా వాక్యంలో గడిపే తక్కువ. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. వీళ్ళ టైం అంతా వాక్యంలో గడిపే తక్కువ, రెస్టారెంట్లో గడిపేది ఎక్కువ.
వీళ్ళు దేవుడితో గడిపేది తక్కువ, ఫైవ్ స్టార్ హోటల్లో గడిపేది ఎక్కువ. బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తారు, అక్కడ ఫోటో తీస్తారు, ఆ ఫోటో తీసి నెట్లోనో ఫేస్బుక్లోనో పెడతారు. ఏమంటారంటే, ఆ బుర్జ్ ఖలీఫా దగ్గర తిరుగుతున్నారని మనం ఏదో అనేసుకుంటామని. దేవుడు ఘనమైన సువార్తలో మమ్మల్ని వాడుకుంటున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అనగానే హాయ్ హాయ్ అంటాం మనం. మనం అదో రకం పిచ్చోళ్ళమండి మనం. ఇంకా విషయం చెప్పనా? ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఫ్లైట్లో ఫోటోలు పెడతారు, బిల్డింగ్స్ మీద ఫోటోలు పెడతారు, రిచ్ ఏరియా ఫొటోస్ పెడతారు. మీరు చూడండి, ఇదంతా నేను ఇప్పుడు చెప్పింది కానీ ప్రాస్పరిటీకి గూగుల్ ఇచ్చిన డెఫినేషన్, నేనేం రాసుకుని రాలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఆ బుక్స్లో ఏదైతే ఉందో అదే నేను చెప్తున్నాను. ఇంకేం చెప్తారు, తినే ఫుడ్ ఫోటో తీసి పెడతారు తెలుసా. ఫుడ్ అంటే మేము ఎంత రిచ్ ఫుడ్ తింటాం కాబట్టి మేము రిచ్ పీపుల్స్, మేము ఎంత రిచ్గా ఉండడానికి కారణం మేము యేసుక్రీస్తు వారిని చెప్పండి నమ్ముకున్నాం. రిచ్ ఫుడ్ తింటాం, రిచ్ హోటల్లో ఉంటాం, రిచ్గా తిరుగుతాం. ఇంకా విషయం ఏంటి చెప్పిన, వాళ్ళ రింగులు చాలా క్వాలిటీగా ఉంటాయి, వాళ్ళ డ్రెస్సులు చాలా క్వాలిటీగా ఉంటాయి, చివరికి వాళ్ళ జిమ్లకి వెళ్ళే ఫోటోలు కూడా పెడతారు తెలుసా. జిమ్ము ఏంటని అడగండి, జిమ్ అంటే వాళ్ళు వెళ్తారులే, జిమ్కి వెళ్ళే ఫోటో పెడతారు. విషయం ఏంటి చెప్పిన, బ్యూటీ ఫోటోలు పెడతారు, డ్రెస్సులు ఫోటోలు పెడతారు. మీరు ఇక్కడ కనబడతలేదో, మీరు సౌత్ పైనుండి చూసుకురండి, ఇవన్నీ ఉన్నాయండి క్రైస్తవ్యంలో. క్రైస్తవ దైవజనులా కూతుర్లు కొడుకులు మోడలింగ్లో పనిచేస్తున్నారని నమ్మగలరా మీరు? క్రైస్తవులు ముఖం రంగు పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇదొక ఛానల్ అని తెలుసా? క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి, క్రైస్తవులు ముల్తాన్ మొట్ట ఎలా రాసుకోవాలి, క్రైస్తవులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూపించుకునే వాళ్ళు ఏమంటున్నారు చెప్పిన, ఇవన్నీ మనకు తగవ కాదండి అంటే వాళ్ళు ఏమంటున్నారు చెప్పిన, దేవుడు మనల్ని దీవించాడు బిడ్డ, మనం దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటే దేవునికి గౌరవం తెచ్చేలా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి, రిచ్గా ఉండాలి. రిచ్ నేను అడుగుతున్నాను, పౌలు గారికి సరైన బట్టలు లేకపోతే జైల్లో ఉండని అంటాడు. మార్క్ వచ్చేటప్పుడు అంగీ ఇంతమ్మని చెప్పి, ఒక అంగీ ఉంది అది చిరిగిపోయింది, ఇక నేడో రేపో చచ్చిపోతాను, అంగీ కొడతామను చాలా చలేస్తుందని అర్థం వచ్చేలా అంగీ తెమ్మంటాడు. ఇదే పౌలు పత్రిక రాస్తే ఏమంటాడు చెప్పిన, దైవభక్తి కలిగిన వారు సంతుష్టిమైన భక్తిని సాధించి, వాళ్ళు అంటారు కింద, అన్నము వస్త్రము ఉంటే చాలు, అదే పెద్ద భక్తి అన్నట్టు. వాళ్ళకి లేని రిచ్నెస్ మనకి ఎలా వస్తుందండి? మీరు ఉద్యోగాలు చేసుకోండి, నేను అన్నాను శుభ్రంగా ఉండండి, అలానే స్నానాలు చేయడం మానేయండి అని నేను చెప్పట్లేదు, శుభ్రంగా ఉండండి. కానీ రిచ్గా ఉండి పేదోల్ని అవమానించేలా మనం బిహేవ్ చేస్తున్నామో, మళ్ళీ చెప్తున్నానండి, భక్తి పేరులో పేదల్ని అవమానపరుస్తున్నాం, భక్తి పేరులో దేవుణ్ణి అడ్డుపెట్టుకుంటున్నాం, భక్తి పేరులో మనకన్నా తక్కువగా ఉన్న వారిని తెలియకుండానే హేళన చేస్తున్నాం. ఇంకా అనాయింటింగ్ అంటారు, పరిశుద్ధాత్మశక్తి. ఏం చేస్తారంటే టచ్ చేస్తారు. ఆయన ఉన్నాడండి, ఆయన పేరు బెన్హిన సూట్, బెన్హీన్ గారు. మీరు చూడండి ఇవన్నీ, ఆయన ఏం చేస్తారు చెప్పిన, సూట్ దూసి పంటలు గాల పడిపోతారంట, పంటలు గాల పడిపోతారంట. విజయవాడలో ఒక కుర్రాడు ఉన్నాడు, పిచ్చికారీ చేస్తున్నాడండి, పై పట్టుకుని ఇలా పిచ్చికారీ, ఆ పైపు ఇలా కొట్టి అది ఆ నీళ్ళు అలా కొట్టేస్తుంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు అనాయింటింగ్ అంట. నిజానికి బైబిల్లో ఉన్న అనాయింటింగ్ వేరు, బైబిల్లో ఉన్న అభిషేకం, అభిషేకం తప్పంటలేదు, బైబిల్లో ఉన్న అభిషేకం వేరు. దావీదును అభిషేకించాడు, సౌలును అభిషేకించాడు, దానియేలుని దేవుడు పిలుచుకున్నాడు పరిశుద్ధాత్మ శక్తితో, అపోస్తలను అభిషేకించుకున్నాడు, ప్రభువున అభిషేకం ఉంది. కానీ మీరు ఆ చెప్పే అభిషేకాలు వేరు. అభిషేకం అని చెప్పి ఇలా గెంటేయడం, ఇలా గెంటేయడం, వీళ్ళు పడిపోవడం, ఇలా పడిపోవడం, ఇవి అభిషేకాలు ఏంటండి? అభిషేకం పేరుతో ప్రాస్పరిటీ అనే ఒక ట్యాగ్లో ఐదవది బోధించేదండి చెప్పిన, పరిశుద్ధాత్ముడితో వ్యాపారం చేస్తారు, నూనె కొడతారు, నీళ్ళు కొడతారు, ఇవన్నీ చేస్తారు. నిజంగా నేను చెప్తున్నానండి, మనమే కనుక ఇవి స్టార్ట్ చేస్తే ఈ చర్చ్ 2 నెలలు కొనేస్తానని చెప్తున్నాను. నేను 2 నెలలు కొనిచ్చి చర్చ్,
అబద్ధాలు ఆడడం చాలా ఈజీ అండి, కానీ చచ్చిన వెంటనే ఎవరి ముందు నిలబడదు చెప్పిన? దేవుని ముందు నిలబడ. ఏ బోధించావు జేమ్స్? సత్యవాక్యమును సరిగ్గా విభజించావా జేమ్స్? అంటే ప్రవ్వా అనాయింటింగ్ పేరుతో వ్యాపారం చేశాను ప్రవ్వా, అంటే అక్రమం చేయవాడా, నా దగ్గర నుంచి గెట్ అవుట్ అంటాడు. ఆ మాట మనం అనిపించకూడదు. అనిపించుకుంటారని వీళ్ళకి అంటాదులే అంటే అది వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని దేవుడు ఏమన్నానుకుంటారు. పరిశుద్ధాత్ముడు అంటే వీళ్ళకి సరిగ్గా తెలియదు. పరిశుద్ధాత్ముని కార్యాలంటే తెలియగా సరిగ్గా తెలియదు. ఆయన ఇచ్చే వరాలంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఈ మాట నేను చెప్తున్నానండి. పరిశుద్ధాత్మ పేరుతో వైజాగ్లో ఒక రోజు ఏం జరిగిందో తెలుసు? అది చూడండి, వైజాగ్లో ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ మనకు స్ట్రైక్లే వేస్తారేమో మరలేదా? వైజాగ్లో ఏం జరిగిందో తెలుసా? 3-4 నెలల నుండి, ఈ మాట నేను చెప్తున్నందుకు క్రైస్తవ తల్లులు నన్ను క్షమించునుగాక, నేను ఒక మాట చెప్తాను. ఇది నెక్స్ట్ వీడియో ఎదుగా నేను చూపిస్తున్నాను, పాజులో పెట్టు. వైజాగ్లో ఏం జరిగిందంటే 3-4 నెలల నుంచి ఆ తల్లికి పిరియడ్స్ అవ్వట్లేదట. పరిశుద్ధాత్మ పేరు తెలిచేసే దుర్మార్గమైన పనులు చూడండి. ఎప్పుడైతే ఈమెకు నెలసరి అవ్వట్లేదో, అయ్యగారు వచ్చి వెంటనే ఆమెకు పిరియడ్స్ అయ్యాలంటే ఆమె నెలసరి అయ్యేలా ఆమెను తాకాడంట. ఎలా తాకారు సార్ అంటే, మీరు వీడియోలు వచ్చాయి మీరు చూసారు లేదు, ఆయన కాల్ తీసి ఆయన రైట్ లెగ్తో తన పొత్తు కొడుకు మీద తన్నాడట. ఆ తన్నితే తనకు పిరియడ్స్ అయ్యాట. వెంటనే మైక్ ఇచ్చి చెప్పు, నీ సాక్ష్యము చెప్పు అన్నాడు. పరిశుద్ధాత్ముడికి ఎంత అవమానం అండి, ఎంత ఘోరం అండి. పరిశుద్ధాత్ముడి కార్యాలు జరగవని అంటలేదు, మళ్ళీ చెప్తున్నాను, కానీ ఎలాంటివి తప్పుడు విధానము, ఇలాంటివి తప్పుడు విధానము. చివరికి దేవుని పేరు చెప్పి ఆత్మ పేరు చెప్పి ఇలాంటి సందర్భం లేనివి, హేళనకరమైనవి ఈరోజు సమాజంలో అనాయింటింగ్ పేరుతో చేస్తున్నారు. ఇంకా ఘోరమైన మాటని చెప్పిన, పరిశుద్ధాత్ముని శక్తి అని చెప్పి పెన్నలు అమ్మేస్తారండి పరీక్షలకి. పరిశుద్ధాత్ముడు శక్తి అని చెప్పి కచ్చిపులు అమ్మేస్తారు. నాకు తెలిసి వచ్చేవారు ఇందులో చాలామంది రారు, ఎందుకంటే అహిల బాధ ఇలా ఉంటుందని. నేను జరిగినాయే చెప్తున్నాను. నేను నెక్స్ట్ ఇంకా చెప్తున్నాను చూడండి, పరిశుద్ధాత్ముడు పేరుతో ఆయిల్ బాటిల్స్ అమ్మేస్తారు, ఎన్నో అమ్మేస్తారు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడి కార్యం అంటారు. పరిశుద్ధాత్ముడి కార్యం అంటే చెప్పిన బైబిల్లో పరిశుద్ధాత్ముడికి ఒక డెఫినేషన్ ఉంది, ఆయన నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయును. ఆయన వచ్చినప్పుడు మనుష్యుడు పరిశుద్ధమైన మార్పులోనికి తీర్చిదిద్దబడును. ఆయన పాపము చెయ్యొద్దని ఒప్పిస్తాడు, నీతిగా ఉండమని చెప్తాడు. నువ్వు సరిగ్గా లేకపోతే తీర్పు ఎదురు చూస్తుందని పరిశుద్ధాత్ముడు చెబుతాడే తప్ప, ఇలాంటి దొంగ పనులు పరిశుద్ధాత్ముడు చెప్పండి చేయించిన అంత సీప్టికి చేయకండి ఏ దేవుడి పేరు మీద. రెండవది 82వ కీర్తన చెప్తారు. 82వ కీర్తన చెప్పి ఏమంటారు చూడండి, ఇది 6వది 7వది 6వది 6వది 82వ కీర్తన చూడండి. 82వ కీర్తన దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ వచనం తీసుకుంటారండి. అదృశ్యలోకము దృశ్యలోకము అని ఒక థియోలాజికల్ స్టడీ చెప్పాం, మరి ఎంతమంది విన్నారు? ఈ రిఫరెన్స్ తీసుకుని దీన్ని ఎవరికి అప్లై చేసుకుంటారు చెప్పినా, దేవుడు తన సమాజంలో నిలబడ్డాడు, దైవముల మధ్య నిలబడ్డాడు అంటే అక్కడ నిలబడిన సమాజం ఎవరంటే మనమే. అక్కడ నిలబడిన పెద్ద దేవుడు మన తండ్రి దేవుడు, అక్కడ చుట్టూ నిలబడిన చిన్న చిన్న దేవుళ్ళు ఎవరంటే చెప్పండి మనమే. అందుకే వీళ్ళని ఏమంటారంటే లిటిల్ గాడ్స్ అంటారన్నమాట. చిన్న దేవుళ్ళు ఎవరు? మనమే చిన్న దేవుళ్ళు. ఈ చిన్న దేవుళ్ళు ఏం చేస్తారంటే, ఈ చిన్న దేవుళ్ళు అట దేవుళ్ళా శాసించేస్తారట. అండ్ ఆ రిఫరెన్స్ అర్థమదండి. అది కాస్త థియోలాజికల్గా చదివితే తెలుస్తుంది. దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దాన్ని ఏమన్నారు చెప్పిన, కౌన్సిల్ అని ఉంటుంది. కౌన్సిల్ అంటే దేవుడు చుట్టూ ఒక జడ్జిల సమూహం ఉందట. అది అదృశ్య ఆత్మల భేకర సమూహం అట. అది కాస్త చదివి ఎడిస్తే తెలుస్తుంది.
అది భీకర సమూహం. అంటే ఇప్పుడు 24లో జరగబోతున్న ఎలక్షన్ ఎవరు సీఎం అవ్వాలో ముందే ఏ కౌన్సిల్ నిర్ణయిస్తుందో తెలుసా? 82వ కీర్తనలో చెప్పినట్టు నిర్ణయిస్తారు. అంటే 82వ కీర్తనలో దేవుడు ఉంటాడు, ఆయన శాసనాలు చెప్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు, ఎవరు గవర్నమెంట్ ఉండకూడదు, ఎవరు అధికారులు, లోకల్ లీడర్ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి వరల్డ్ వరకు ఎవరెవరు నాయకులు ఉంటాలో అందరినీ నిర్ణయించేది. ఒక కౌన్సిల్ మీటింగ్ జరుగుద్ది, అది జడ్జెస్ కౌన్సిల్ అంటారు. అది చెప్పేది. అంటే అక్కడ నిలబడింది మనుషులు కాదు, ఆయన చుట్టూ కూర్చున్న ప్రధాన పెద్దలు సమూహం ఎవరో తెలుసా? కోటాను కోట్ల దేవదత్తులు. దాన్ని తీసుకుని అది వాళ్ళకి అప్లై చేసుకుంటారండి. ఆ జాన్ అంటే యోహాను సువార్తలు 10వ అధ్యాయంలో ఉన్న దీనికి కలిపేసి, ఇదిగో మేము దేవుళ్ళమే, మాకు వాక్యం వచ్చి అంటారు. దేవుళ్ళే వాక్యం వచ్చి అంటే అదిగో అది కౌన్సిల్ అంటే. దానికోసం చెప్తున్నాడు 82వ కీర్తనలో. చూసారా దూతల సమూహం ఎలా ఉందో, దానికోసం మాట్లాడుతున్నారు. అది పట్టుకెళ్ళి దీనికి కలిపేసి మేము చిన్న దేవుళ్ళం అని చెప్పి దాన్ని అప్లై చేసుకుంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, అది వాక్యానికి విరుద్ధకరమైన మాట మాట్లాడుతున్నారు. చిన్న దేవుళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే, మేము దేవుళ్ళం కనుక, దేవుళ్ళకి ప్రతినిధులుగా ఉన్నాం కనుక మమ్మల్ని మీరు ఎదిరించకండి అంటారు. సేవకుని ఎదిరించకంటే బాగుంది, నాయకుడిని ఎదిరించకంటే బాగుంది. ఎందుకంటే సేవకుడిని నాయకుడిని ఎదిరించిన వారు బైబిల్ చరిత్రలో ఎలా పతనం అయిపోయారో చూసాం. ఎందుకంటే మోసే వెనకాల శనిగారు, అటు పెద్ద ఏమని లేదు, శనిగారు కొనుగొన శనిగారు ఇద్దరు ఆయన బుర్ర తింటాడే సరిగ్గా నడిపే అని అన్నారు, అన్నందుకు చచ్చిపోయారు. నాయకుడిని ఎదిరేందుకు చచ్చిపోయాడు. నాయకుడు అని అప్లై చేసుకో బాగుంటుంది, కానీ నేను దేవుడిని, నేను దేవునికి ప్రతిదీ చిన్న దేవుడిని, నన్ను ఏమనకండి అంటే ఏ రోజు గాడు దేవుళ్ళగా ఫీల్ అయ్యాడు. ఏమన్నది బైబిల్లో, పురుగులు పడి చచ్చిపోయాడు. మీరు చిన్న దేవుళ్ళు కాదు, దేవుడు దేవుడే. వరల్ రాబర్ట్ ఆయన ఏమని అంటాడు తెలుసా? కొరింథీ పత్రికలో ఒక మాట తీసుకుంటారు, 7వది సీడ్ ఫెయిత్ అంటారంటే విశ్వాసం కలిగిన విత్తనం అంటారు. ఏముంది కొరింథీ పత్రికలో అంటే, విశ్వాసముతో ఇత్తుమని. అంటే విశ్వాసముతో ఇత్తు అన్న పదాన్ని డబ్బుతో బాగా హైలైట్ చేసింది ఎవరు చెప్పిన? వరల్ రాబర్ట్. ఈరోజుకి అందరూ అదే కాపీ కొడతారండి. ఆయన ఏదైతే ప్రవేశపెట్టాడు అదే కాపీ కొడతారు. విశ్వాసంతో ఇత్తు, ఈ ఇత్తే దాన్ని దేనితో కలుపుతారంటే, నువ్వు 2 రూపాయలు ఇస్తావా, దేవుడు నీకు 4 రూపాయలు ఇస్తాడు. నువ్వు 100 రూపాయలు ఇస్తావా, దేవుడు నీకు 200 ఇస్తాడు అని. నువ్వు ఎంత ఇత్తితే అంత ఇత్తుతావని, ఇదిగో ఇత్తు 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 అని చెప్పి డబ్బుని ఇత్తనంలా పోలుస్తారు అక్కడ. ఇది ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? డబ్బుని ఇక్కడ ఇత్తనంలా పోల్చింది ఎవరంటే రాబర్ట్ వరల్ రాబర్ట్ పోల్చాడు దీన్ని. కానీ విషయం ఏంటి చెప్పిన, అక్కడ విశ్వాసంతో ఇత్తి మీ దాతృత్వాన్ని చాటుకోమన్నాడే తప్ప మీ రూపాయికి 2 రూపాయలు సరే నెంబర్ గుండా చెప్పలేదు అక్కడ. అలాంటి చెప్పలేదు అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు ఇస్తాడంటే అడగాల్సిన అవసరం లేదన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అడగాల్సిన అవసరం లేదు, ఒక మాట చెప్పి వదిలేయండి, టయానికి వచ్చేస్తాయి. నేను నమ్ముతున్నాను, నేను అనుభవిస్తున్నాను, వస్తాయి అంతే. డోరు కొట్టి మరీ ఇచ్చి వెళ్ళిపోతారు, నేను మళ్ళీ చెప్తున్నాను. డోరు కొట్టి ఫోన్ చేసి మరీ ఇచ్చి వెళ్ళిపోతారు నేను చెప్తున్నాను. అనక్కండి, ఇలాంటి రెఫరెన్స్ దానికి ముడి పెట్టకండి. దేవా అవసరత ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటావు అని దేవుడి దగ్గర వదిలే, వచ్చేస్తుంది అంతే. తెస్తాడు ఆయన, ఆయన పనిలో మనం ఉన్నప్పుడు ఆయన తెప్పిస్తాడు. ఈ రెఫరెన్స్ని తప్పుగా ఆడతాడు. ఇది జాగ్రత్త అండి, 8వది. ఇది జాగ్రత్తగా వినండి, రేమ అని ఒక పద్ధతి ఉంది. దీని మీద ప్రత్యేకించి ఒకరోజు చెప్తాను. రేమ అంటే ఏదో ఒక వాక్యాన్ని బైబిల్లోని తీసుకోవడం, ఆ వాక్యాన్ని దగ్గర తెచ్చుకోవడం, ఆ రేమ అనే వాక్యాన్ని ముందు రేమ అంటే ఏదో ఒక రెఫరెన్స్ తీసి ఆ రెఫరెన్స్లో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అనడం. దీన్ని రేమ గాస్పల్ అంటారు. దీని అంటే ఏదో ఒక రెఫరెన్స్ తీసుకోండి, ఇదిగో దేవుడు ఈరోజు నన్ను నాతో ఈ రెఫరెన్స్ మాట్లాడు. రెఫరెన్స్తో ఏం మాట్లాడమ్మా, గుర్తుపెట్టుకో. రెఫరెన్స్తో దేవుడు మాట, దీన్ని ఏమంటారు, రేమ గాస్పల్ అంటారు. ప్రతి దాంట్లో ఏదో ఒక రెఫరెన్స్ పెట్టేసుకోవడం అన్నమాట. ఇలాగే 30 పుస్తకం కూడా పెట్టేసుకున్నాడు, దేవుడు నాతో ఈ సంవత్సరం ఏదో మాట్లాడతాడంటే ఆడుకో రెఫరెన్స్ వచ్చింది, ఇల్లి గర్భవతి వికమ్ము అని వచ్చింది. అది అవుతావా?
నేను అడుగుతున్నాను, రిఫరెన్స్ తీసుకుంటే, రిఫరెన్స్ చదవండి, కానీ దేవుడు మరి వాక్యంలోంచి మాట్లాడితే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నేను చాలాసార్లు చెప్పాను, ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నేను ఏదో ఒక శ్రమలో నేను కొట్టుకుపోతున్నాను. ఇప్పుడు ఆ శ్రమలో ఉన్న నాతో దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు అంటే, నాలాగే ఇలాంటి బాధ అనుభవించిన వారు ఎవరో ఉంటారు బైబిల్లో, ఎవరో ఉంటారు. ఎగ్జాక్ట్ అది జరగకపోయినా నాలాటి ఇంచుమించు నాలాటి బాధ పడిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడాడో బైబిల్లో రాశాడు. ఇప్పుడు అక్కడ దేవుడు ఎలా వాదార్చాడో అందులో నువ్వు చదువుకుంటే, అతన్ని వాదార్చిన దేవుడు నీకు అర్థమైతే, అదే శ్రమలో నువ్వు ఉన్నావు కనుక ఆ భక్తుల్లాగే నీవు కూడా దేవునితో నువ్వు కొనసాగితే నిన్ను కూడా వాదార్చుతాడు. అలా మాట్లాడతాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు నాకు తెలియదు. ఈ 300 మందికి రకరకాల బాధలు ఉంటాయి. మనకన్నా ముందు బైబిల్లో ఎవరో ఈ బాధ పడే ఉంటారండి, ఖచ్చితంగా ఎక్కడో పడే ఉంటారు. ఆ పడిన బాధల్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారు నువ్వు చదువుకుంటే, దేవుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు నువ్వు తెలుసుకుంటే, ఆ సందర్భం నుంచి దేవుడు నిన్ను ఎలా పట్టుకుంటాడు నీకు నేర్పిస్తాడు. అంతేగాని సందర్భం లేకుండా, ఏం ఎవరు తరం లేకుండా ఏదో ఒక రెఫరెన్స్ తీసేసి దేవుడు నాతో ఈ రెఫరెన్స్తో మాట్లాడుతాడు. ఏం మాట్లాడుతాడు రెఫరెన్స్తో? సందర్భం చూడవా? సందర్భానుసారంగా వాక్యం చదవా? దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక మనుషులు ఉన్నారు, దానికి ఒక గ్రంథకర్త ఉంది, అక్కడ ఒక క్యారెక్టర్ నడుస్తుంది, అక్కడ దేవుడు ఏదో మాట్లాడుతుంది. ఇవేమి చూడకుండా దేవుడు ఇందులోంచి నాతో మాట్లాడేస్తున్నాడంటే ప్రతి రెఫరెన్స్ దాన్ని అప్లై చేసుకోవడం తప్పుడు విధానం. ఇక త్వరగా ముగించేస్తున్నాను. 8వది, 9వది, క్రైస్తవులు విశ్వాసులు పవిత్రంగా నవ్వుకోవాలంటారు. నవ్వు, ఇవన్నీ ప్రాస్పరిటీలో బోధిస్తారండి. నవ్వుకోవడం అంటే ఎలా నవ్వుకోవాలి? ఎక్కువగా గంతులు వేస్తున్నారు చూసారు, గంతులు అది ఎగురుతారు కదా. ఎందుకు ఎలా మీరు ఇంత ఎలా ఎగురుతున్నారంటే, వాళ్ళు చెబుతారు దేవుడు మమ్మల్ని అలా ఆనందంగా ఉండమన్నాడు అంటారు. ఎగిరేస్తుంటారు, డ్యాన్స్ వేసేస్తుంటారు, పరిశుద్ధాత్మను చెక్కుతుంటారు, స్వరమండల సమూహం అంటారు, ఏదేదో మాట్లాడతారు, ఏవేవో రెఫరెన్స్ చెబుతారు. ఇలా మాట్లాడి ఒక సూత్రం తీసుకొచ్చారు. ఆ సూత్రం ఏంటి చెప్పినా, మనం హ్యాపీగా ఉండాలి, నవ్వుకోవాలి అంటారు. నవ్వుకుంటే ఏమవుద్దంటే హెల్దీగా ఉంటాం, నవ్వుకోవాలి అంటారు. విషయం ఏంటి చెప్పినా, ఇది ఎక్కడో విన్నాం, ఎక్కడో నవ్వుకుంటే బాగుంటాం, నవ్వుకుంటే బాగుంటాం. ఎక్కడదంటే యోగాలో తెచ్చి క్రిస్టియన్లు పెట్టేశారండి. ఇది యోగాలోది, ఇది మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు అది మనం ఎలా ఆనందించాలట? క్రైస్తవుడైనందుకు ఏమొస్తుందని చెప్పండి? బాధలు వస్తాయి, బాధలలో నవ్వు. అలా నవ్వు మనం చెప్పండి. ప్రత్యేకంగా ఇంకా నవ్వు ఉండాలి మన జీవితం. శ్రమలను బట్టి ఆనందించాలి, కష్టాలను బట్టి ఆనందించాలి. బైబిల్ ఏం చెప్తుందో చెప్పినా, శ్రమలను బట్టి అంటే శ్రమను చూసి నవ్వు. అంతేగాని నవ్వమన్నాడు కదని. యోగాలో కొన్ని సూత్రాలు ఉంటాయి, కుక్కలాగా నవ్వడం, పులిలాగా నవ్వడం, సింహంలా నవ్వడం, పందిలాగా నవ్వడం, నవ్వులు ఉంటాయి చూసారా. ఆ నవ్వులన్నీ క్రైస్తవులు తెచ్చి, కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఎవరు ఏంటి పేర్లు ఏమైనా నడకండి, ఇలాగిలా చేతులూపి అలాగేలా డ్యాన్స్ చేస్తుంటే ఆ కింద కొటేషన్స్ టైటిల్ పెట్టారు, పరిశుద్ధ ఆత్మల్లో ఆనందిస్తున్నాడు అన్నారు. బైబిల్ తెలియకపోతే అవి కూడా చూసి మనం అలాగే ఆనందిస్తామంతే. ఆయన ఏదేదో ఎగురుతుంటాడు, ఎగురుతుంటే అలా ఎగురుతున్నాడు ఏంటంటే అది పరిశుద్ధ ఆత్మడు ఆనందం అంట. ఈ నేను అడుగుతున్నాను, ఇలా మనం చెబితే మనం చాలా వ్యతిరేకిస్తారు, అయినా తప్పదు. లోకమంతా మనకు వ్యతిరేకమైన సత్యము చెప్పాలి. ముగించేస్తున్నాను ఇక. 10వది, హీలింగ్, వైద్యం కోసం. ఒక విచిత్రమైన వైద్యం చేస్తారండి ఈ మధ్య వీడియోలు వచ్చాయి. ఆ విచిత్రమైన వైద్యం ఏంటి చెప్పినా, క్రైస్తవులకి ఏదన్నా రోగం వస్తే దాన్ని క్రైస్తవ కాపర్లు వైద్యం ఎలా చేయాలి అంటే, ఆ రోగం రావడానికి కారణమంట సాతాను అంట. ఏంటి ఆ రోగం రావడానికి? సాతాను. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే, ఒకడు ఉన్నాడు అండి, అటు పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, అతను స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ రోగం పోవాలి అంటే ముందు ఏం పోవాలి? దయ్యం పోవాలి. దయ్యము పోవాలంటే ఏం చేయాలి? రోగుల్ని తన్నేయాలి.
మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఒక వీడియో వచ్చింది చూసారా, రోగం అని వచ్చిన ఆవిడ్ని కాలుతో అంటున్నాడు చూసారా, ఎందుకంటున్నాడు చెప్పిన ఆయన అలా నేర్చుకున్నాడు. అది వైద్యం అనుకుంటున్నాడు ఆయన. ఎవరేమనుకున్నా ఎందుకు ఇంత వీడియో కవరింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడని అలా తన్నుతున్నాడు ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడు, తన్నుతున్నాడు అనుకోవట్లేదు, ఆవిడని ఏం చేస్తున్నాడట, స్వస్థపరుస్తున్నాను, వైద్యం చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. అందుకే వైద్యం పేరుతో గద్దిస్తారు, తన్నుతారు, కొడతారు, చెంపల మీద కొడతారు, ఇక రకరకాలుగా హింసిస్తుంటారు, జుట్టు పెట్టి లాగేస్తుంటారు, రకరకాలుగా ఆడించేస్తుంటారు, ఇంకా బెన్హిన్ అంటారు ఆ సూటు తీసుకొట్టేస్తాడు ఇంకా అంతే. ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే బైబిల్ చెప్తుంది ఇవన్నీ దుర్బోధలు. రోగాలు సాతాను వల్ల వస్తాయా చెప్పండి? రోగాలు సాతాను వల్ల వస్తాయా? మనిషికి ఎప్పటికైనా రోగాలు వస్తాయి, ఎలాగైనా రోగాలు వస్తాయి. ఆ రోగాలు సాతాను వల్ల వస్తాయని సాతాన్ని ఎలగొడతామని చెప్పి ఒక మాట నేను చెప్తున్నాను, పిల్లోడికి బాగోకపోతే, మీరు చూడండి యూట్యూబ్లో ఉన్న కేసులు, పిల్లోడికి బాగోకపోతే ఆయన దగ్గర తీసుకెళ్తే, బతుకుతాడని తీసుకెళ్తే ఆ కుర్రోడిని గట్టిగా తన్నినందుకు చచ్చిపోయాడు తెలుసా. రోగుల మీదకి ఎక్కు కూర్చునే మూర్ఖులు ఉన్నారు తెలుసా. అలా ఈ మీదకి ఎందుకు ఎక్కు కూర్చుంటున్నారంటే వాళ్ళ తొక్కాలి, తన్నాలి, గుద్దాలి, అప్పుడు అలా స్వస్థత జరుగుతుంది అంటున్నారు. బయట ఎక్కడో తన్నులు స్వామిని చూసాం, మన దాంట్లో కూడా ఉన్నారు ఎవరు, తన్నులు స్వాములు, భక్తులు వెళ్ళిపోతున్నారు భక్తులు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రాస్పరిటీ పేరు మీద జరుగుతుంది. ప్రాస్పరిటీ అంటే ఎలా ఉంటుందంటే, ఇంకా చాలా ఉన్నాయి నేను మర్చిపోయి చెప్తున్నాను. ప్రాస్పరిటీ ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ, ఒకరోజు ఆయన ఫుల్ నేమ్ నాకు గుర్తులేదు కానీ సామ్యుయెల్ ఏదో ఉంటుంది, చాలా క్లాసిక్గా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. ఇందులో ప్రాస్పరిటీలు ఏం చెప్తారంటే అందరూ ఆయన్ని డాడీ అని పిలవాలన్నమాట. ఎవరిని ఇప్పుడు మీరు అందరు నన్ను ఏమని పిలవాలి, మీరు నా పిల్లలు, నన్ను డాడీ అంటే ఆత్మీయ తండ్రిగా పిలిస్తే పర్లేదని. కానీ ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఏంటి చెప్పినా అందరూ డాడీ అని పిలవాలి, డాడీ గారు అనాలి, డాడీ డాడీ అని పిలవాలి. ఆ కోవిడ్ టైంలో ఆ డాడీ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిన సామ్యులు ఏదో ఏదో ఉంటుందండి, సామ్యుల పట్ట, సామ్యుల పట్ట. కోవిడ్ టైంలో ఆయన ఏమని చాలా క్లాసిక్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, రేమ సబ్జెక్ట్ ఎక్కువ చెప్పేది ఆయన రేమ. నాకు తెలిసి ఇది అందరికి అర్థం అవుతుంది, ఒకరోజు ఎప్పుడైనా చెప్తాను నేను. ఇది కోవిడ్ టైంలో నేను ఏం చెప్పాడంటే, మా మినిస్ట్రీకి వచ్చిన వారికి, మా చర్చిలో ఉన్న వారికి వైరస్ రాదన్నాడు, కోవిడ్ రాదన్నట్టు విషయమేడు చెప్పిన వాళ్ళకి ముందు వచ్చేసింది. వాళ్ళు చాలామంది చాలా మాట్లాడతారు, వాళ్ళు ఏమంటారంటే హాస్పిటల్ మనకు అవసరం లేదంటారు, హాస్పిటల్ని ఖండిస్తారు, క్రైస్తవులు మందులు వేసుకోకూడదు అంటారు, కొంతమంది ఉన్నారు ఇలాంటివి, ఇవి నమ్మేవి. ఇంకా మాట్లాడతారు, ఇదిగో రకరకాల విషయాలు మాట్లాడుతూ చివరికి వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. మనం ఏమంటారు చెప్పినా మనం హాస్పిటల్కి సంప్రదించకూడదు, ఆశ్రయించకూడదు. ఇంకా మాట్లాడుతూ దీనిని బట్టి చాలా చాలా పొగుడుకుంటూ వాళ్ళు ఏమంటారంటే, కొన్ని హాస్పిటల్ కూడా కట్టిస్తారు. ప్రాస్పిటల్ ఉండే బిబిలికల్గా క్షమించండి, భౌగోళికంగా కనబడదండి చెప్పిన హాస్పిటల్ కట్టిస్తారు, ఆశ్రమాలు కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారు, ఎందుకు కట్టిస్తారంటే ఇవి హాస్పిటల్లో ఆశ్రమాలు కట్టేసిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, దేవుడు మాతో ఇంత గొప్ప సేవ చేయిస్తున్నాడు, మమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారని ప్రాస్పరిటీ చూపిస్తారు. ఇంకో విషయం చెప్పిన, ఒకవేళ నిజంగా ఎందుకు హాస్పిటల్ కడతారు, ఆశ్రమాలు, అనాథాశ్రమాలు ఎందుకు కడతారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పడకూడదంటే చెప్పండి, ఏదో ఒకటి కట్టాలి, అంత కడతారండి, నిజంగా కట్టరండి నేను చెప్తున్నానండి. అనాథాశ్రమం కడతానని ఒక దొంగోడు నేను చెప్తున్నాను, అనాథాశ్రమం కడతామని ప్యాలెస్ కట్టుకున్నట్టు ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు దొంగోడు. వృద్ధులకి ఆశ్రమం కడతామని చెప్పి, వృద్ధాశ్రమం చెప్పి ఎకరాలు దోసేశారండి. హాస్పిటల్ కడతామని చెప్పి అయ్యను ఖర్చు 50 రూపాయలు, దోసేసింది 1000 రూపాయలండి. ఎందుకు కడతారా ఇవన్నీ అంటే ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంటుంది, ఇవన్నీ కట్టి దేవుడు మాతో ఇంత సేవ చేయించేస్తున్నాడు అనగానే మనం ఏమంటాం, హాస్పిటల్ ఇంకా కొంచెం ఇంకా ఎడలు చేయండి, వచ్చే నెలలో మీకు ఇంకా బాగా ఇచ్చేస్తాం, ఇచ్చేయండి, ఇచ్చేయండి, మేము కూడా కడతాం వచ్చే నెలలో మాకు ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, టైమ్ మ్యాగజైన్ ముగించేస్తున్నాను, టైమ్ మ్యాగజైన్ తెలుసుకోండి, చదువుకుంటే తెలుస్తాయండి ఇవన్నీ. టైమ్ మ్యాగజైన్లో
ప్రాస్పరిటీ కోసం ఏం రాశారు చెప్పనా? టైమ్ మ్యాగజైన్లో ప్రాస్పరిటీ కొరకు పేదవారిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్ అన్నారు. నిజం, వీళ్ళ దగ్గర ఎక్కువగా మోసపోయేది ఎవరు చెప్పండి? పేదవాళ్ళు. వీళ్ళు బాగా కోట్లు సంపాదించేది ఎవరి దగ్గర చెప్పండి? పేదవాళ్ళు. టైమ్ మ్యాగజైన్ ఇలా రాసింది, ఏమని రాసింది తెలుసా? పేదోడిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్ అంతే. డబ్బున్నవాడు ఎప్పుడు వాడు పిల్లికి బిచ్చం పెట్టడం, అందుకే డబ్బున్నవాడు అయ్యాడు. మీరు చూడండి, కావాలంటే మనం ఎందుకు పేదోళ్ళు అయ్యాం? మనకు ఇప్పుడు మెతుకులు ఉంటే పక్కడికి పెడతాం కనుక పేదోళ్ళు అయ్యాం. డబ్బున్నవాడు ఎప్పుడు ఇవ్వడం చూడండి. మీరు కావాలంటే డబ్బు ఉన్నవాడు ఎప్పుడు డబ్బును, ఎందుకంటే దాస్తాడాడు, దాస్తాడాడు ఆడెవడు. ప్రాస్పరిటీ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే పేదోళ్ళు, మిడిల్ క్లాస్ డౌన్లో ఉన్న వారి దగ్గరే ప్రాస్పరిటీ ఎక్కువ జరుగుతుంది. ఇన్ని చెప్పాం కదండి, రెండు రెఫరెన్స్ చూపించండి. మనసు బాగలేదని మీరు అనుకుంటారని నాకు అనిపించి రెండు రెఫరెన్స్ చూపిస్తే నేను ముగిస్తాను. చూద్దాం మత్తయి సువార్త. మత్తయి సువార్త అంటే ఇప్పుడు దేవుడు మాకు ఏమి చేయడంటారా, ఇవేమి జరగబట్టారా, ఏంటి ఎలా పంపించేస్తున్నారు, ఇంటికి మాకు మనశ్శాంతి లేకుండా అనుకుంటారని ఒక రెఫరెన్స్ చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ. దేవుడు ఇవ్వడని నేను చెప్పట్లేదు, కానీ ఇచ్చే వాటిని కొరకు బైబుల్ చెప్పొద్దంది. దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి అని, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించును. ఏవన్నీ? 31లో చూడండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకో, ఒక సగటు మానవుడికి కావాల్సింది తిండి, నెక్స్ట్ బట్ట, నెక్స్ట్ నీరు. వీటి కొరకు మీరు సీరియస్గా దేవుడి దగ్గర మీరు గోజాడిపోకండి. ఆయన రాజ్యాన్ని నీతిని మీరు ఎతికితే అప్పుడు మీకు కావలసినవి ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడం, ఎక్కువ ఇస్తే మొత్తం ఎక్కిపోతారు. ఎంత ఇస్తాడు? తిమోతి పత్రిక చూడండి, తిమోతి పత్రిక, తిమోతి పత్రిక మొదటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. వెళ్ళే ముందు అందరితో ఫోటో తీయండి, వచ్చేవారు ఎంతమంది అవుతారు చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 6వ వచనం నుంచి, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. దైవభక్తిలో ఏముంటుందట? తృప్తి ఉంటుందట. దైవభక్తులు ఒక్క లైన్లో చెప్తే ఉన్న దానిలో భక్తిలో ఉన్నవాడికి తృప్తి ఉంటుంది. ప్రభువా చాలు ప్రభువా, ఇది లేని ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా చాలు ప్రభువా అంటారంటే భక్తిలో ఏముంటుంది చెప్పినా తృప్తి, ఉన్న దాంట్లో ప్రభువా చాలు ప్రభువా అన్న తృప్తి ఉంటుంది. భక్తిలో ఏముంటుందని చెప్తారు చెప్పినా ఇంకా పెంకిటిల్లో ఉన్న పెట్టి బిల్డింగ్ అడుగు దేవుణ్ణి అంటారు. నిజమైన భక్తి అన్నవాడు ఏమంటే చెప్పినా ప్రభువా ఈ పెంకిటిల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా చాలు ప్రభువా అంటారు. సంతుష్టి సహితమైన భక్తిలో తృప్తి ఉంటుంది. అది గొప్ప లాభం. నా భక్తే గొప్ప, కోట్ల రూపాయల లాభం. ఇందులో నేను ఇంకేమీ ఎతకను అంటున్నాడు. ఇంకా కిందకని, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది నీకు దేవుడిచ్చిన కారు అని చెప్పుకుంటున్న కారు కానీ, బిల్డింగ్ కానీ, ఎకరం కానీ, సూటు కానీ, బూట్లు కానీ, వాచ్లు కానీ, ఏదైనా బంగారం ఉండారు ఏదైనా కానీ, ఇవి దేవుడిచ్చాడని చెప్పుకుంటున్న ఏదైనా దేవుడిచ్చింది దేవుడున్న లోకానికి పట్టుకెళ్ళవు. నిజంగానే అది దేవుడిచ్చింది అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి అవి కూడా చెప్పండి. మరి దేవుడు ఏమిటి అంటే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నీకు తాత్కాలికమైన 60 ఏళ్ళ జీవితానికి ఏం కావాలో ఇస్తాడు. ఏమిస్తాడు చెప్తున్నాడు చూడండి, అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందా. ఏముంటే సరిపోద్ది అంటే భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దండి ప్రభా? మినిమం మినిమం ఒక రేంజ్ రవరు ప్రభా అన్నాడు అక్కడ. కనీసం పాచినారు ప్రభా, నాకు పాచినారు పిచ్చండి. కనీసం ప్రభా ఇదిగో ఎలాగైనా కనీసం ఏదైనా BMW అయినా పర్లేదు ప్రభా అని అన్నాడా? ఏమన్నాడు చెప్పనా? భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్ది అంటే ఆ రోజుకి పట్టెడు మెతుకులు, ఆ రోజు వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు. అలా మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి ప్రభా చాలు. ఎందుకంటే ఈ అన్నం కూడా దొరకని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా, ఈ బట్టలు కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా, ఇది మాకు ఇచ్చావు, ఇది మాకు చాలు, దీంతో మేము బతికేసి నీకు ఒక సాక్షిగా ఉండి ఈ లోకం నుంచి ఏదో రోజు వచ్చేస్తాం. మేము అదే నేర్చుకున్నాం
మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. నేను ఎప్పుడో చెప్పానండి సందర్భం వచ్చిన గారికి, మీకు ఆ జోస్తో మీరు ఇంటికి వెళ్ళినందుకు చెప్తున్నాను. ఒక పేద పాస్టర్ గారు ఉన్నారండి, చాలా పేదడు ఆయన. ఆ పేద పాస్టర్ గారు బాబు ఆయన స్కూల్కి తన పిల్లలకు సరైన ఫుడ్ క్యారేజ్ కూడా పెట్టలేడు. స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేశాడు, పిల్లల్ని బాగా చదివించి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత మంచి సేవ చేయించాలని, ఉద్యోగం కదా సేవ చేయించాలని. కానీ ఈ టైంలో చుట్టూ ఉన్న పిల్లలు, డబ్బున్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, రోజు వాళ్ళు టిఫిన్ ఏం తీసుకున్నట్టు ఇడ్లీలు, దోశలు, పెసరెట్లు, బజ్జీలు రకరకాలు తెస్తే ఈడెప్పుడు ఆ సద్దానం పట్టుకెళ్ళేవాడు. అలా నాన్న సద్దానమే పెట్టేవాడు. అప్పుడు అడిగారు, వరే మేము ఎప్పుడు రకరకాలు తెచ్చుకుంటాం, ఏట్రాది వైట్కున్నది తెచ్చుకుంటావు అన్నారట. అప్పుడు ఇక్కడ వెళ్ళి, నాన్న మా ఫ్రెండ్స్ అందరూ పూరీలు, బజ్జీలు, దోశలు, పెసరెట్లు అన్నీ తెస్తున్నారు నాన్న, నాకేంటి నాన్న ఇలాంటి తెస్తున్నావు అని అడిగితే, అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నాన్న మనకు దేవుడిచ్చింది ఇదే, ఇది బంగారంలో మనం తినాలి, దీని పేరేంటి చెప్పండి, నీ ఫ్రెండ్స్ అడిగితే చెప్పు, దాని పేరు కూల్ రైస్ అని చెప్పాడు. కూల్ రైస్ అంటే సెద్దన్నం. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగారు, ఏమని, మరి ఏంట్రా దీని పేరు అంటే కూల్ రైస్ అన్నారు. మరి అమ్మ అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని పూరీలు గల అందరి ఇంటికి వెళ్ళి ఈ పూరీలతో కూరలు అందరి ఇంటికి వెళ్ళిన, అమ్మ నాకు రేపు కూల్ రైస్ వండు అన్నారట. కూల్ రైస్ అంటే ఏంటో అమ్మకు అర్థమవుతలేదు. కూల్ రైస్ ఏడరా, కూల్ రైస్ ఏడరా అని అడిగితే, ఆ తర్వాత వెళ్ళి కూల్ రైస్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చూపిస్తాను రేపు రా అని, ఇలా మమ్మీలు డాడీలు అందరూ వస్తే అప్పుడు ఆ కుర్రోడు చూపించాడు, ఏం తిన్నారో బాబు అంటే కొంచెం పెరిగేసుకుని ఆ సద్దానం తిన్నాడు. అప్పుడు మమ్మీ మాకు ఇదే నచ్చింది, కూల్ కూల్గా మాకు అదే కావాలంటే, అప్పటి నుంచి ఆ కుర్రోడు చూసి అందరూ సద్దానం తిన్నారు. భక్తి అర్థమవుతే ఎలా ఉంటుంది చెప్పనా, నా కొడుకు పూరీలు అడుగుతున్నాడని పూరీలు వెనకాల పరిగెట్టం, ఉన్న దానిలో తృప్తిగా బతకడం ఏంటో మన కొడుకులు కూతుర్లకి నేర్పిస్తాం, గుర్తుపెట్టుకోండి. అది తృప్తిగా బతకడం అంటే ప్రభు. ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, ఈ పాచానం కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు. మేము బతుకుతాం ప్రభు, మాకు చాలు ప్రభు, ఉన్నా గడగ చాలు. ఇది ఎప్పుడైతే అర్థమవుద్దని చెప్తున్నానండి, మీరు ధన్యంగా జీవిస్తారండి దేవుళ్ళు, ధన్యజీవులు. ఈ చర్చలో అవస్థ ఇవ్వస్తాయి నేను చెప్పనండి, ఆ చెప్పినప్పుడు నేను చెప్తున్నానండి, దేవుడు నన్ను లెక్క అడుగును గాక. ఈ చర్చలు ఏం చెప్తారంటే, బతకండి బతకండి బతకండి, మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిపోండి, అదే చెప్తామండి మేము. ఇది తప్ప ఇంక మేము ఏమి చెప్పలేము. మేము రండి ఇక్కడ ఏవో జరుగుతాయి, రండి వెళ్ళండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ మేము చెప్పలేము, మాకు చేత కాదు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా మా వల్ల అవ్వదు. ఒకటే ఒకటి వచ్చు, అది పౌలు బోధించింది ఇవ్వచ్చు, పేదరు బోధించింది ఇవ్వచ్చు, అపోస్తులు బోధించింది ఇవ్వచ్చు, వాళ్ళు ఏం బోధించారు తెలుసా, ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తుని నమ్మిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. ఈ జీవితానికి యేసుప్రభువు నమ్మకండి, మరే జీవితానికి, రాబోతున్న జీవితానికి నమ్మండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. బట్టలు ఉన్నాయా చాలు, అవి వేసుకో, చిరిగిపోయే వరకు వేసుకో, సిరిగిపోయి కొత్తవి కొనుక్కో, సరిపోతాయి. ఏటి అస్తమాలు అది వేసుకుంటున్నామంటే మా దేవుడు మాకు అదే నేర్పించాడని చెప్పండి. ఒకవేళ కొనుక్కుంటున్నాయి కదా, కానీ తగలేకండి డబ్బుల్ని, దేవుడిచ్చి నీ దాచుకోండి. కిందికి అంటున్నాడు చూడండి, మనం ఈలో కిందికి చెప్తున్నాడు, ధనవంతులవుటకు అపేక్షించి వారు స్వాదంలోను ఉరులోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టముల్లోను నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము, కొందరు దాన్ని నాశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు. ఇప్పుడు చెప్పండి, ప్రాస్పర్టీలో జరిగేది అంతా ఏంటి చెప్పండి, ప్రాస్పర్టీలో జరిగేది ఇల్లు డబ్బుకు సంబంధించింది, జాబు డబ్బుకు సంబంధించింది, సమృద్ధి డబ్బుకు సంబంధించింది, డబ్బు 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 దేవుడు ఇవే ఇస్తారని చెప్తారు. నేను అడుగుతున్నాను, దేవుడు ఇస్తాడు, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. మనకు తెచ్చి కుమ్మరించిన ఎందుకంటే ఇస్రాయేలి 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చాడు తప్ప నెల రోజులకు సరిపడిన మన్నా ఇవ్వడు, ఇవ్వలేదు. ఇస్తే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయని తెలుసు, ఆయన ఇవ్వడు. శనివారం తప్ప మిగిలిన ఏ రోజు మీరు చూడండి, రోజు దాటి వాళ్ళ కూర్చుకున్నది కుళ్ళిపోయింది. మన సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరైనా ఈ మాటలు అపార్థం చేసుకుంటే తండ్రి, నన్ను అపార్థం చేసుకున్న పర్లేదు కానీ ఆ మాటలు అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి, ఈ దక్షిణ భూభాగంలో జరుగుతున్న, లేదా మా భారతదేశంలో జరుగుతున్న తప్పుడు సువార్తలు ఇవే ఇప్పటివరకు మేము మాట్లాడుకున్నవే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి తండ్రి. ఇదే పెద్ద భక్తి అనుకుంటున్నారు దేవ, సత్యం చెప్పేవాళ్ళు లేరు, ఈ జీవితకాలం బ్రతకూడదని చెప్పేవాళ్ళు లేరు, కరువు అయిపోయారు తండ్రి. గొప్పలకి, పేర్లకి, ఘనతలకి,
తండ్రి, రిచ్గా ఉండడమే తండ్రి అది పెద్ద జీవితం అనుకోవడం, అదే దేవుడు దీవించాడు అనుకోవడం తండ్రి. కనీసం బైబుల్ చదవడం రాని వారు బోధించే బోధలు దేవా, వారి కళ్ళు తెరవండి, ఆ ప్రాస్పర్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురండి, బైబుల్ ఎరిగిన పండితులుగా వాటిని ఎదిరించే శక్తిని వారికి దయచేయండి. మమ్మల్ని తండ్రి ఎప్పుడు ఇదే తీవ్రతతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, నా ముందు మాట్లాడిన తమ్ముడిని, ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి బోధకుని మీ చేతులకు అప్పగిస్తూ, వచ్చిన విశ్వాసం తండ్రి సత్యమందు వారిని స్థిరపరుస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.